ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని భూతస్థోక్షర ఉచ్యతే. క్షరపురుషుడు అక్షరపురుషుడు ఉత్తమ పురుష స్త్వన్య ఉత్తమ పురుషుడు. ఇప్పుడు పురుషోత్తముడు అంటూ ఉంటారు, మీరు వినుంటారు పురుషోత్తముడు. ఉత్తమ పురుషుణ్ణి తిరగేస్తే ఏమవుతుంది? పురుషోత్తముడు అవుతుంది. పురుషోత్తముడు అన్నప్పుడు అది ఆ శ్లోకంలో చెప్తాను, మొదలుపెట్టా కాబట్టి చెప్పేస్తున్నా. పురుషోత్తముడు అంటే దానికి అర్థం ఎలా చెప్పాలి? పురుష ఉత్తమ అని చెప్పాలా, పురుషాణం ఉత్తమ అని చెప్పాలా? పురుషాణం ఉత్తమ అంటే అనేక మంది పురుషులలో ఈయన గొప్పవాడు అని చెప్పాలా, లేక పురుష ఉత్తమ అని చెప్పాలా? ఉత్తముడైన పురుషుడు. ఆ చెప్పడంలో చాలా భేదం వస్తుంది. పురుషులు అనేకులు, స్వతహాగానే అనేకులు, దేవుడు వీళ్ళందరిలో కల్లా గొప్పవాడు అని అలా చెప్తావు. అలా అది ఎలా ఉందంటే, జమీందారీ సిస్టంలో ఆ జమీందారులో చాలామంది జనాభా ఉంటారు, కానీ వీళ్ళందరికీ నాయకుడు జమీందారు గారు. పూర్వం అలా ఉండేవి కదండి, పిఠాపురం సంస్థానం. పిఠాపురం సంస్థానంలో 10 లక్షల మంది జనం ఉండేవారు. దానికి పిఠాపురం మహారాజా వారు, సూర్యరాజ్ బహద్దర్ వారు, వారందరికీ నాయకుడు. వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళందరిలోకి ఆయన పురుషాణం ఉత్తమ. ఇదే సేమ్ సీక్వెన్స్ని మీరు దేవుడి దగ్గర పెట్టండి. సృష్టిలో చాలామంది జీవులు ఉంటారు, వీళ్ళందరిలోకే ఆయన ఉత్తమ పురుషుడు కనుక ఆయన దేవుడు. ఇది ద్వైతము అంటారు. నిన్నే ద్వైతము అంటారు. అర్థమైందా? ద్వైతం అంటే రెండని కాదు. సో ఇది ద్వైతము, నానాత్వము. అంచేతనే పురుషోత్తమ అని మీరు ఏదో కీర్తనలో ఉంటూ ఉంటారు. ఊరికే తలకాయ ఊపుతారు, కానీ అర్థం కూడా తెలుసుకోవాలి కదా. నిన్ను పొడగంటిని పురుషోత్తమ. ఏమిటి పురుషోత్తముడు అంటే? ఆయన ఏ పురుషోత్తముని పొడగన్నాడు? మీరు ఆలోచించండి. ఆయన ధ్యానంలో పురుషోత్తముని పొడగన్నాడంటే, ధ్యానంలో ఇదంటే ఈ జమీందారీ సిస్టమ్ అంటే ఉంటుందా? ఉండదు కదా. ధ్యానంలో పొడగన్న పురుషోత్తముడు పురుషాణాముత్తమ కాదు. ఈ పురుషులు అందరూ ఉన్నారు, వీళ్ళని ఎత్తి మీద ఆయన, అది ధ్యానం అవుతుందా? కాబట్టి పురుష ఉత్తమ. తర్వాత మీరు గీతను చూసి పురుషోత్తమ శబ్దానికి వివరణ చెప్తే ఎలా చెప్తారు? గీతను చూసి చెప్పాలి. పురుషాణాముత్తమ అని చెప్తారా, పురుష ఉత్తమ అని చెప్తారా? చూడండి, ఉత్తమ పురుష అని కనబడుతుంది కదా. మరి ఉత్తమ పురుష ఎందుకన్నారు? పురుష ఉత్తమ అని ఎందుకన్నలేదు గీతలోను? అంటే ఛందస్సు కుదరదు. ముందు పురుష ఉత్తమ అన్నారనుకోండి, ఛందస్సు కుదరదు. ఉత్తమ పురుష అంటే ఛందస్సు కుదురుతుంది, అందుకోసం. కాబట్టి పురుషోత్తమ అనగానే ఏదో బాగుందని తలకాయ ఊపడం కాదు, పురుషాణం ఉత్తమ కాదు, పురుష ఉత్తమ. ఇది ఒకటి మొదలుపెట్టా కాబట్టి చెప్పేశాను. ఇప్పుడు మూడు పురుషులు, క్షర అక్షర ఉత్తమ పురుష. మీ అనుభవానికి మీరు అప్లై చేసుకోవాలి. ఎప్పుడు కూడా మీ అనుభవానికి అప్లై చేసిందే ఖాయం. మీ అనుభవానికి అప్లై కానిది అక్కర్లేదు, పక్కన పారాయించింది. ఒక ఆయన ఎవరో ఆకాశంలో ఎగిరి వెళ్ళేవారు, ఓకే మంచిది. ఇప్పుడు మీరేమైనా ఎగురుతారా? లేదు. ఇప్పుడు పోనీ ఆయన ఎగిరిన ఉన్నవల్ల మీకేమైనా ఉపకారం ఉందా? లేదు. కాబట్టి పక్కన పెట్టండి, అది యూ డోంట్ నీడ్ ఇట్. మీ అనుభవానికి అప్లై కానిది, దానివల్ల ప్రయోజనము అల్పము. ఇప్పుడు మీరు చూసుకోండి, నేను నిద్ర లేస్తారు. నిద్ర లేస్తున్నప్పుడు ఏముంది? తెలివి ఉన్నది. లేచిన క్షణాలలో ఏముంది? తెలివి ఉన్నది. కొద్ది క్షణాలు అయ్యేప్పటికి ఏమొచ్చింది? సంసారం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంసారం అంటారు? అంటే పైనుంచి ఏది రాదండి. ఇప్పుడు నేలలో విత్తు పాతారు, వర్షం పడగానే అంకురం వచ్చి మొక్క వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? పై నుంచి వచ్చిందో దానిలోంచి వచ్చింది? దానిలోంచే వచ్చింది. అలాగే నిద్ర లేచారు, తెలివి వచ్చింది, తెలివి ఉన్నది. ఇంకా ఏమున్నది? లేచిన క్షణంలో తెలివే ఉంటుంది. కొద్ది క్షణాల్లోనే సంసారము ఉన్నది.
సంసారము వచ్చినది. అది ఎన్ని క్షణాలు పడుతుంది అన్నది ఆయా వ్యక్తుల యొక్క స్వరూప స్వభావాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కొంతమందికి నిద్ర లేస్తూనే సంసారం ఆరంభమైపోతుంది. వాళ్ళు ల్యాప్టాప్ పక్కన పెట్టుకుని పడుకుంటాడు, అది ఆన్లో ఉండదు, స్లీప్ మోడ్లో ఉంటుంది. నిద్ర లేస్తూనే తక్కువని దాన్ని ఒక ఎంటర్ దాన్ని కొడతాడు. కొట్టేపటికి స్క్రీన్ వెలుగుతుంది, ఆలస్యం లేకుండా స్క్రీన్ వెలుగుతుంది. ఆ స్క్రీన్ మీద రాత్రి వీడు నిద్రపోయిన టైంలో ఏ ఏ స్టాక్స్ ఎంత తగ్గాయి ఎంత పెరిగాయి అవన్నీ డిస్ప్లే చేస్తుంది. అంతేకాకుండా వీడు ఎంత సంపదని సంపాదించాడు నిద్రపోతున్న సమయంలో. వీడు సపోజ్ 10 లక్షలు ఎంత పొదుగు పెట్టాడు అనుకోండి, వీడు నిద్రలు అయ్యేప్పటికీ అది 10 లక్షలు 10.5 లక్షలు అయిందా లేకపోతే 9 లక్షలకి పడిపోయిందా అన్నది కూడా చూసుకుంటాడు. అంటే వీడు నిద్ర లేవడం లేవడం సంసారంలోకి దూకేస్తాడు. ఇంకో కొంతమంది కొంచెం ధ్యానము, అదొక ఎక్స్ట్రీమ్, ఇటుకేసరండి ధ్యానము, ఆత్మనిష్ట ఇటువంటి అనుభవం గల వాళ్ళు నిద్ర లేస్తూనే అలా తెలివి రూపంగా ఉండిపోతారు. రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం. సో మీరు నిద్ర లేస్తారు, నిద్ర లేస్తూనే ఏమీ వస్తుంది పైకి, అహం అనేది వస్తుంది. ఈ అహం అనేది వెంటనే దేహంతో దాన్ని, దేహం ఇంద్రియములు మనస్సు దేహము సంసారంలోకి వెళ్ళిపోయినప్పుడు అది జీవుడవుతుంది. అహంభావము అని అంటారు. అంతకంటే అధ్వాన్నం అహంకారము, నేనే కర్తను అన్నది అహంకారం. నేను పరిచ్ఛిన్నుడను ఉన్నాను అన్నది అహంభావము. అది వస్తుంది. కానీ అహంభావం రావడానికి ముందు ఏముంటుంది, అహం స్ఫురణ ఉంటుంది. మీరు ఆ స్ఫురణకి భావానికి తేడా తెలుసుకుంటే మీకు వేదాంతం తెలిసిపోయినట్టే. అహం స్ఫురణ వేరు, అహంభావము వేరు. అహంకారము మరి అధ్వాన్నం. అహం స్ఫురణ అంటే నేను అనే అనుభవము మరుక్షణంలోనే ఈ అనుభవము దేహేంద్రియాదులతో జతగడుతుంది. జతగట్టి ఒక పరిచ్ఛిన్నమైన నేను తయారవుతుంది. జతగట్టేకనే తయారవుతుంది, లేకపోతే దేహాదులతో జతగట్టకపోతే పరిచ్ఛేదమై ఉంది దాని ఎందు. కాబట్టి ఆ నేను అనే అభావము కలగడానికి ముందు ఏమున్నది అంటే దాన్ని ఏమంటారు, అహంభావము వెర్సెస్ అహం స్ఫురణము. మీరు ఆలోచించి మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. ఈ అహం అనే నేనుని పట్టుకోవాలి. నేనుని పట్టుకుని ఈ నేను అనే భావము, నేనుని ఎలా పట్టుకోవాలి, దేహేంద్రియాదులతో ఉండేటువంటి అహంకార మమకారాలను విడిచిపెట్టి ఆ దేహము ఇంద్రియములు మనస్సు ఆ గోల పక్కన పెట్టి అలా ఆ నేనుని పట్టుకోవాలి. నేను నేను అహం అహం అని పట్టుకోవాలి. ఈ అహం అనేది అహంభావము. అది ఈ అహంభావము దాని మూలమేది, దాని అది ఎక్కడి నుంచి వస్తుంది, అహం ఎక్కడి నుంచి, రెండు అహములు భావన, అహం అహం అహం. ఈ అహంభావము ఎక్కడి నుంచి వస్తుంది అంటే అహం కూడా లేని చైతన్యం నుంచి వస్తుంది. అది దానికి అహము స్ఫురణము అంటే అహం స్ఫురణము బ్రహ్మ, అహంభావము జీవుడు, అహంకారము సంసారి. తేడా తెలిసిందండి. కాబట్టి నిద్ర లేచిన ప్రథమ క్షణముల యందు రాతస్మరామి హృది సంస్ఫురద్ ఆత్మతత్వం. ఆ సంస్ఫురత్ ఆ స్ఫురించేది ఎందుకు చూసారో అది ఆత్మతత్వం. దాన్ని భావన చేసే అభ్యాసం మీకు ఉందనుకోండి, నిద్ర లేచిన కొద్ది క్షణాల వరకు సంసారం ఉండదు, అహం స్ఫురణమే ఉంటుంది. కొద్ది క్షణాలు అహం ఆ చైతన్యమే ఉంటుంది తప్ప సంసారము ఉండదు. తర్వాత సంసారం వస్తుంది. సంసారం ఎక్కడి నుంచి వస్తుంది, ఆత్మ చైతన్యం నుంచి రాదు. ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తుంది అంకురం. ఎక్కడి నుంచి వస్తుంది, నేల నుంచి వస్తుందా లేకపోతే విత్తు నుంచి వస్తుందా? విత్తు నుంచి వస్తుంది, నేల ఎందు విత్తు నుండి వస్తుంది. అలాగే అహంభావము
అహం స్ఫురణము అది ఆత్మచైతన్యం, దాని నుంచి అహం పుడుతుంది. కానీ సంసారం ఈ అహంతో జతగట్టే సంసారం ఉంది చూసారా, అది ఆత్మ నుండి పుట్టుతుంది, అది ప్రకృతి నుండి పుడుతుంది, అంటే అజ్ఞానం నుండి పుడుతుంది. ఇది నాది ఇది నేను అనేది అజ్ఞానం నుండి పుడుతుంది. కాబట్టి మీరు బాగా అర్థమైందండి, మీరు నిద్ర లేచినప్పుడు రెండు వచ్చాయి. ఏమొచ్చాయి? అహం అనే చైతన్యము నుంచి అహంభావము వచ్చింది, అది తర్వాత అహంకారముగా డీజనరేట్ అయింది. బట్ మీలో ఉన్నటువంటి అజ్ఞానమనే సూక్ష్మ అజ్ఞాన శరీర అజ్ఞానమనే కారణ శరీరము నుండి ఈ సంసారం అంతా పుట్టుకొచ్చింది, ఇది నేను నాది అని. కాబట్టి ఇప్పుడు మీకు ఏమున్నాయి, మీరు నిద్రలో ఏమున్నాయన్నమాట, నిద్ర లేచిన తర్వాత ఏముంది, అహంభావము సంసారము ఉన్నాయి. అహంభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచి వచ్చింది. సంసారం ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానం నుంచి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నిద్రలో ఏమున్నాయన్నమాట, ఆత్మ చైతన్యము అజ్ఞానము రెండు ఉన్నాయి నిద్రలో. అవునా అండి? దీన్నే యూనివర్సల్ లెవెల్లో మీరు భావన చెయ్యండి. యూనివర్సల్ లెవెల్ అంటే ఏది లేదు, అజ్ఞానము డెల్యూషన్, యూనివర్సల్ డెల్యూషన్. ఒకటి డెల్యూషన్ అయితే అజ్ఞానము, యూనివర్సల్ డెల్యూషన్ అలాంటిది ఉంటుందా అంటే ఉంటుంది, అలాంటిది ఉంటుంది. ఒక ఆయన గదిలో కూర్చొని శివలింగాన్ని ఇక్కడ ఎక్కడో పెట్టుకుని వచ్చి ఒక 10,000 ముందు దాన్ని కక్కుతాడు, వీళ్ళందరూ చప్పట్లు కొట్టి శివుడు వచ్చే లోపల నుంచి అంటారు. ఇది యూనివర్సల్ డెల్యూషన్ అవునా కదా, లేకపోతే ఇంకా మీకు ఏమైనా సందేహం ఉందా? నిజంగా శివుడు వచ్చాడు అనుకుంటున్నారా? 10,000 మంది చప్పట్లు కొడతారు, దాన్నేమో ఇంకో 10,00,000 మంది టీవీలో చూసి చప్పట్లు కొడతారు, దండాలు పెడతారు. దీన్ని యూనివర్సల్ డెల్యూషన్ అంటారు. మతం స్థాయిలో యూనివర్సల్ డెల్యూషన్ అంటారు. లేకపోతే దేశం మొత్తం మీద ఒక ఆయన దేశాన్ని బాగు చేద్దామని పాపం కష్టపడుతూ ఉంటే ఆయన్ని దిగలాగేటువంటి వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. యూనివర్సల్ డెల్యూషన్. ఒకప్పుడు వెస్టర్న్ హెమిస్ఫియర్లో భూమి బల్లపరుపుగా ఉండేదని అనుకునేవారు, మొత్తం జనం అందరూ అలాగే అనుకునేవారు. ఒక గెలీలియో తప్పిస్తే అందరికీ భూమి బల్లపరుపుగా అనుకునేవారు. యూనివర్సల్ డెల్యూషన్, దీన్ని కాస్మిక్ డెల్యూషన్ అంటారు. దానికే మాయాశక్తి అని పేరు. కాబట్టి ఇక్కడ చెప్పిన మూడు పురుషులు మీలో కనపడ్డారా లేదా? ఎలాగా? అహం భావము దేన్ని ఏ ఆత్మ చైతన్యం నుంచి పుడుతోందో ఆ ఆత్మ చైతన్యము ఉత్తమ పురుషుడు. నిద్రావస్థయంలో ఉన్న అజ్ఞానము సంసార రూపంగా పరిణమిస్తుంది, ఆ అజ్ఞానము అక్షర పురుషుడు. ఆ అజ్ఞానం నుంచి వచ్చేటువంటి దేహేంద్రియ సంఘాతము క్షరపురుషుడు. ఈ మూడు వచ్చాయా లేదా? అలాగే ఇక్కడ కూడా. ఇప్పుడు చూడండి భాష్యము, క్షరమైనది క్షరానికి విపరీతము అంటే ఆపోజిట్ అక్షర, అక్షర తద్విపరీత. దీన్ని యూనివర్సల్ లెవెల్లో చెప్తున్నారు ఆయన. భగవతో మాయాశక్తి, అది భగవాను యొక్క మాయాశక్తి. ఓకే, దాన్ని మాయాశక్తి అన్నదానికి మాయా, భగవాను శక్తి భగవంతుడి కంటే భిన్నంగా ఉండదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నానంటే కంఠంలో ప్రాణశక్తి ఉంది కదా, తర్వాత బుద్ధి విజ్ఞాన శక్తి ఒకటి ఉండబట్టే కదా మాట్లాడుతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నానంటే ఎంతో కొంత మీనింగ్ఫుల్గా మాట్లాడకపోతే మీరు ఉంటారా ఇక్కడ? నడిచి వెళ్తారు. కాబట్టి కొంత విజ్ఞానము కొంత ప్రాణము రెండు కలిసి ఉన్నాయి. అవునండి? ఇప్పుడు ఈ విజ్ఞానము ఈ ప్రాణము ఏవైతే గలవో ఇవి నేను కంటే భిన్నంగా ఉన్నాయా నేను కంటే అభిన్నంగా ఉన్నాయా మీకు ఎలా కనిపిస్తోంది? అభిన్నంగా ఉంటుంది. ఆ విజ్ఞాన శక్తి క్రియాశక్తి లేకపోతే ప్రాణశక్తి రెండు కలిపి ఒకే శక్తి పెట్టండి. శాఖయో ద్వయీ శక్తి మూలక, రెండు శక్తులు కలిపి ఒకే శక్తి నుంచి వస్తాయి. ఇప్పుడు టీవీ ఆన్ చేసేపటికి బొమ్మ కనపడుతుంది, సౌండ్ కనపడుతుంది, రెండు శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకే ఎలక్ట్రిసిటీ నుంచి వచ్చాయి. అలాగే ఇక్కడ కూడా కంఠంలో విజ్ఞానము ఉంటుంది ప్రాణము ఉంటుంది, రెండు కూడా ఒకే సోర్స్ నుంచి వస్తాయి. ఆ సోర్స్ ఎవరు? నేను. నేను నా శక్తి. ఇప్పుడు నా శక్తి నాకంటే భిన్నంగా ఉందా నాలో కలిసిపోయే ఉన్నదా? కలిసిపోయే ఉన్నది. అయితే మరి ఓ ప్రశ్న ఉదయిస్తుంది, మరి మీరు సూక్ష్మంగా ఆలోచించాలి. మీరు వేదాంత క్లాసులో కూర్చున్నారు కానీ పురాణ శ్రవణం చేయట్లేదు. కార్తీక పురాణం వింటారా? చెప్పంటారా కార్తీక పురాణం?
మొన్న ఒక ఆయన ఒక పెద్ద ఫిలాసఫరు కార్తీక పురాణం చెప్పి ఆయన సభలో ఏమని చెప్పారంటే కార్తీక పురాణం చెప్తే నాకు కొంచెం సిగ్గు అనిపించిందండి అన్నారు. సభలో చెప్పారు. ఆయన నా ఉపన్యాసం ఏం చెప్పలేదు, ఆయన ఇండిపెండెంట్గా చెప్పారు. కాబట్టి వింటారా కార్తీక పురాణం, ఇటు పక్కన పెట్టి కార్తీక పురాణం చెప్పుకుంటారా? మరి అయితే కొంచెం సూక్ష్మంగా ఆలోచించే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఇలా ఉంటే తలనొప్పడం కాదు, సూక్ష్మంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను నా శక్తి ఒకటే అయినప్పుడు మరి నా అనే షష్ఠి ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో రెండున్నట్టుగా మాట్లాడుతున్నారు కదా, మరి దాని మాట ఏమిటి? దీన్నే ఏమంటారంటే ద డివిజన్ ఈజ్ వెర్బల్, ఇట్ ఈజ్ నాట్ ఫ్యాక్చువల్. వాక్కుని వాక్కు యొక్క ప్రయోగాన్ని బట్టి తేడా ఉన్నట్టుగా భాషించుటయే కానీ వస్తువు ఒక్కటే. బంగారము దాని మెరుపు. ఇప్పుడు ఎన్నున్నాయి ఇక్కడ? రెండు ఉన్నాయా? ఒకటి ఉందా? ఒకటే ఉంది. కానీ భాషలో ఎన్ని వచ్చాయి? రెండు వచ్చాయి. ఈ భాష ఉంది చూసారా, ఇది కొంప ముంచేస్తుంది భాష. అంచేతనే పెద్దలు మౌనంగా ఉండమన్నారు. మౌనంగా ఉంటే మీకు ఆ సైలెన్స్లో స్వరూపం ప్రకాశిస్తుంది. మీరు ఊరికే వడవడవడ వదరు బోతువలే వాగుతూ ఉన్నట్లయితే ఆ భాష నిర్మాణం చేసేటువంటి ఆ క్లౌడ్ ఒక మేఘాన్ని, అజ్ఞాన మేఘాన్ని విస్తరించినట్టుగా ఈ భాష నుంచి విస్తరించినటువంటి భావజాలము సత్యాన్ని కప్పివేస్తుంది. కాబట్టి నేను భగవంతుడు ఆయన యొక్క శక్తి అని మీరు అంటున్నప్పుడు రెండు వచ్చాయి. భాషను బట్టి రెండు వచ్చాయి, వాస్తవంలో ఒక్కటే. కాబట్టి రెండు వచ్చినప్పుడల్లా అవి రెండు కాదండో అవి ఒక్కటే అని చెప్తూ ఉండాలి. దానికి అర్ధనారీశ్వరుడు అన్నారు. అర్ధనారీశ్వరుడు అని అన్నా కూడా వీళ్ళు అర్ధనారీశ్వరుడిని మళ్ళీ విడగొట్టి సపరేట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు అర్ధనారీశ్వరుడికి దేవాలయం కథమంటే సమస్య అవుతుంది. అందుకోసం పూర్తిగా విడగొట్టేసి శివుడికో దేవాలయం, పార్వతికో దేవాలయం కట్టుకుంటే ఇక్కడో పూజారి అక్కడో పూజారి పూజ చేసి హారతి ఇచ్చి ప్రసాదం ఇస్తూ ఉంటాడు. అలా విడగొట్టి పెట్టాము. ఎప్పుడైతే విడగొట్టేసినామో మళ్ళీ కలపడానికి పెద్ద ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ విడగొట్టడమే సత్యమని కొంతమంది ఫిలాసఫర్స్ వీళ్ళందరూ బయలుదేరుతారు. బయలుదేరి వాళ్ళేమో చాలా హడావిడి చేస్తూ ఉంటారు. ద్వైతికి బలం ఎక్కువ, అంగబలం అర్థబలం ఎక్కువ. వాడి దగ్గర శిష్యులను ధనము చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ అద్వైతి వీడు బూడిది పెట్టుకుని మూలపడి ఉంటాడు. లేదంటే ఈ ద్వైతి ఉన్నాడే వాడు బంగారు రథాన్ని లో 10,000 మందిని వేసుకుని రోడ్డు మీద ఊరుగుతూ ఉంటాడు. బంగారు రథం, బంగారు రథం. రథం ఎలా తయారు చేస్తారు? మీరు ఇప్పుడు కారు, కారు మీ కారు స్టీల్తో తయారు చేయాలా బంగారంతో తయారు చేయాలా? వీటల్ని రథం చెక్కతో తయారు చేయాలి, కానీ బంగారంతో తయారు చేయడం ఏంటండి? అని అర్థంగా. సో దేర్ఫోర్ ఆ విధంగా ద్వైతం వల్ల పోతూ ఉంటుంది. కాబట్టి ఆల్ డివిజన్ ఈజ్ వెర్బల్. డివిజన్ అనేది వెర్బల్. భగవంతునికి భగవంతుని యొక్క శక్తికి భేదము లేదు. అంచేతనే ఆ శక్తికి మాయా అని పేరు పెట్టారు. ఎందుకని? యా మా సా మాయా, రామతీర్థ నిర్వచనం అది. ఇది చిత్రం ఏంటంటే ఈ మాయాశక్తి అనే మాట శంకరాచార్యులు ప్రయోగించారు. అంతకుముందు ఉపనిషత్తులలోంచి వస్తుంది, భాగవతంలో 60 సార్లు కనపడుతుంది. దీని మీద పెద్ద పెద్ద వ్యాఖ్యాతలందరూ ఎన్నెన్నో వ్యాఖ్యానాలు, వేలాది వ్యాఖ్యానాలు వచ్చాయి. కానీ యా మా సా మాయా అని మాత్రం అది రామతీర్థ చెప్పేదాకా అలా ఆగింది. అది ఆయన చెప్పాల్సి వచ్చింది, అంతకుముందు ఎవరు చెప్పలేదు అన్నమాట. ఏది వాస్తవముగా లేదో దానికి మాయా అని పేరు. అంటే అలాగెలాగండి, లేని దానికి పేరు పెట్టడం ఏమిటి? మరి పెట్టాలి తప్పదు. సినిమాకి వెళ్ళొచ్చారు, సినిమాకి పేరు ఉందా లేదా? అలాగే సినిమాకి బ్రహ్మోత్సవం ఉంది, ఆ పేరు సినిమా మామూలుగా బ్రహ్మోత్సవం అంటే ఏదో దేవాలయాల్లో ఏదో చేస్తారు లేదా, కానీ సినిమాలో కూడా బ్రహ్మోత్సవం ఉంటుంది ఆ పేరు చూసి. కాబట్టి సినిమాకి పేరుందంటే ఇప్పుడు మాయా అని పేరు ఉండాలంటారా అక్కర్లేదంటారా? ఉన్నదానికి పేరు ఉండదు, ఆత్మతత్వానికి పేరు ఉండదు, నేమ్లెస్ రియాలిటీ. ఈ మోసానికే, ఈ ద్వైతానికి, ఈ మిథ్యకే పేర్లన్నీ. కాబట్టి యా మా సా మాయా,
శక్తి, భగవంతుని శక్తి స్వతంత్రమైన స్వతంత్రముగా లేదు. అది భగవంతుని యొక్క మాయాశక్తి. ఈ మాయాశక్తి ఏమిటో తెలిసిన క్షరాక్షస్య పురుషస్య ఉత్పత్తి బీజం. ఈ క్షరపురుషుడు, క్షరపురుషుడు అంటే ఎవరో తెలుసునండి, పృథివీ ఆపహ తేజ వాయు ఆకాశ పంచభూతములు. ఈ పంచభూతముల నుండి పుట్టిన భౌతిక పదార్థములు అన్నీ కూడా. ఇప్పుడు ఈ హాలు, హాల్ అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది, పంచభూతాల నుంచి వచ్చింది. రోడ్డు ఎక్కడి నుంచి వచ్చింది, పంచభూతాల నుంచి వచ్చింది. ఆ రకంగా మొత్తం జగత్తంతా కూడా పంచభూతముల సమ్మేళనం నుండియే పుట్టినది. కాబట్టి పంచభూతములు, వాటి నుంచి పుట్టినటువంటి సకల జగత్తు, దీనికి క్షరపురుషుడు అని పేరు. ఆ క్షరపురుషుడు దేని నుంచి పుట్టాడు అంటే మాయాశక్తి నుంచి పుట్టాడు. మీకు నిద్రలేస్తూనే మనస్సు, ఇంద్రియములు, దేహము, నాది అనేటువంటి ఈ సంసారం దేని నుంచి పుట్టింది, అజ్ఞానం నుంచి పుట్టింది. అలాగే ఇక్కడ కూడా ఈ క్షరపురుషుడు ఇంకా ఏం చేస్తాడు, అనేక సంసారి జంతు కామకర్మాది సంస్కారాశ్రయ. ఈ క్షరపురుషుడు ఏ అజ్ఞానం నుంచి పుట్టాడో ఆ అజ్ఞానమునకు అక్షర పురుష అని పేరు. కాబట్టి ఈ అక్షర పురుషుడు అంటే మాయాశక్తి. మాయాశక్తి అంటే ఏమిటనమాట, ఇండివిజువల్ ఒక పర్సన్ని తీసుకుని వాడి అజ్ఞానము అన్నట్లయితే దాన్ని అజ్ఞానము అన్నారు. మాయాశక్తి అని అనలేదు, మాయన అంటే అనొచ్చు కూడా, అవిద్య అనే అర్థంలో వాడతారు. కానీ ఒక పర్సన్ కాదు, లక్షలాది కోట్లాది జీవులు, ప్రాణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సంసారులుగా ఉండిపోయినారు. అనేక సంసారి జంతు, జంతు అంటే ఏమిటి, పుట్టి గిట్టివాడు. సంసారం అంటే ఏమిటి, సుఖి దుఃఖి. అనేక అంటే భేదము. కాబట్టి మన బతుకుల్లో మనకు ఉన్నదేమిటి, భేదము, సంసారము, జన్మ మరణము. భేదం అనేక, సంసారము, సుఖ దుఃఖాలు. సుఖ దుఃఖాలు ఎక్కడి నుంచి వస్తాయి, మన అజ్ఞానం నుంచి వస్తాయి. అజ్ఞానం నుంచి వస్తాయి. ఇప్పుడు ఎవరో పోయారు, పోతే వీళ్ళు దుఃఖిస్తున్నారు. అది అజ్ఞానమా లేకపోతే జ్ఞానమా? అది అజ్ఞానం. ఎందుకని, గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండిత. జ్ఞానులు దుఃఖించరు. ఎవరికో ఇంత ఒక 100 తులాల బంగారం దొరికింది, వాడు సంతోషిస్తున్నాడు. జ్ఞానమా జ్ఞానమా? అది అజ్ఞానం. ఎందుకంటే మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః. తండ్రి కొడుకు దెబ్బలాడుకుంటారు భూమి కోసం, ఆస్తి కోసం దెబ్బలాడుకుంటారు. తల్లి కొడుకు ఎందుకోసం దెబ్బలాడుకుంటారు, ఆస్తి కోసం దెబ్బలాడుకోరు. తల్లి కొడుకు ఆస్తి కోసం దెబ్బలాడుకోరు, దేనికోసం దెబ్బలాడుకుంటారు, బంగారం కోసం దెబ్బలాడుకుంటారు. లెక్క మీరు చూసుకోండి. సృష్టిలో ఎక్కడైనా, సృష్టి అంటే మన సమాజంలో ఎక్కడైనా, కల్చర్స్ మారితే ఇంకేదో మారుతూ ఉంటుంది. కాబట్టి బంగారం పోగేసి మురిసిపోతున్నాడు అంటే అజ్ఞానం అది. కాబట్టి ఈ విధంగా సంసారులు సుఖ దుఃఖములను కల్పించుకుంటూ ఉంటారు. సుఖ అండ్ దుఃఖ హ్యాపన్ ఓన్లీ వెన్ యూ ఎక్స్పెక్ట్ దెమ్ అవుట్ ఆఫ్ ఇగ్నరెన్స్. ఇగ్నరెన్స్ కారణంగా మీరు ఊహి మీరు అపేక్షించినప్పుడు మాత్రమే సుఖ దుఃఖాలు ఉంటాయి. మీకు ఇగ్నరెన్స్ లేక ఏ రకమైన అపేక్ష లేకపోతే సుఖ దుఃఖాలు ఉండమే ఉండవు. కాబట్టి ఈ విధంగా అనేకత్వము, సుఖదుఖములకు ఆశ్రయముగుట అంటే సుఖీ దుఃఖీ అగుచుంగుట, పుట్టుట చావుట, జంతు, ఇవన్నీ కూడా అజ్ఞానం నుంచి పుడతాయి. తర్వాత ఇంకా ఏం పుడతాయి అజ్ఞానం నుంచి, కామ, కోరికలు. కోరికలు ఏమిటి, కోరికలు అంటే అజ్ఞానం నుంచి పుట్టే కోరికలు ఎలా ఉంటాయో చెప్పమంటారా, చెప్పమంటారా వద్దంటారా? మరి చెప్తే మరి మీకు అది మిమ్మల్ని నేనేదో అంటున్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను పాఠం చెప్పడానికి వచ్చానా, లేకపోతే మిమ్మల్ని అందరినీ ఆడిపోసుకోవడానికి వచ్చానా? ఇక్కడికి కోరికలు ఎలా ఉంటాయో తెలుసిన, మా చిన్నప్పుడు సైకిల్లో వెళ్తూ ఉండి వాళ్ళు కుర్రాళ్ళ వేదం చదువుకుంది, వాళ్ళు వేదం చదువుకుంటున్నా అంటే అర్థం ఎంత తెలిసిన, మూర్ఖాతి మూర్ఖులు అని అర్థం. వీళ్ళకి పిలక, విభూతి, వేద మంత్రాలు తప్ప ఇంకేమీ రావు, ఇవేమీ రావు. లోకజ్ఞానం సున్నా. తెలుగు పుస్తకంలో, తెలుగు నాన్ డీటెయిల్డ్లో సమీర కుమారుడు అని వచ్చింది. సమీర కుమారుడు వీచుచుండెను అని వచ్చింది. వస్తే తెలుగు మాస్టారు
ఎవడండి వీడు, మనకి ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, సమీర కుమారుడు అనే క్యారెక్టర్ నాంచేది అంటే కథ ఉంటుంది, ఈ కథలో ఈ సమీర కుమారుడు ఎరా, ఎవరికైనా గుర్తు ఉన్నాడా ఈ సమీర కుమారుడు ఎవరో అని అడిగారు ఆయన. అంటే ఎవరికి గుర్తు లేదు, ఆయనకి బుర్రకొక్కుంటున్నారు. అప్పుడు నేను చెప్పాను పిల్లగాలి అని అర్థం ఉందని చెప్పాను. పిల్లగాలి, సమీరం అంటే గాలి, కుమారుడు అంటే ఎవరో పుట్టేది కొడుకు అని కాదు, పిల్ల అర్థం పిల్ల. వాటి అవునరా, కరెక్టే, నాకు తోచనే లేదు, నీకు ఎలా తెలిసిందిరా అంటే మా సుబ్రహస్కర్ చేశారు. ఇలా ఉండేవాళ్ళం, కానీ అనాకి బేడకి తేడా తెలిసింది కదా. మంత్రాలు వల్లించడం తప్ప లోకజ్ఞానం సున్నా. వెళ్ళిపోతా సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోతుంటే ఎవడో ఒక ఆయన పెద్ద ఆయన, ఏ పొంతలు నీ సైకిల్ చక్రం వెనక నుంచి ముందుకు తిరిగితే నువ్వు చూసుకో అన్నాడు. అని అప్పటికి ఊరేకి వేసి దిగి చక్రవర్తి సర్దుబాటు చేసుకుంటూ చూసుకుంటుంటే పాప ఆయనే జాలి కలిగి తెలియదా వెనక నుండి ముందుకు తిరుగుతోందంటే అంత కంగారు పడతావేమిట్రా, నీకేం బుద్ధి లేదా? చక్రం వెనక నుంచి ముందుకు తిరగకపోతే మరి ఇంకేం తిరుగుతుంది? నువ్వు అసలు ట్రాప్లో పడతావా పడవా అని నేను వెళ్ళకూడదని చేశాను. నువ్వు ఇంకా అలాగే కూర్చుని అక్కడే దాన్ని సర్దుబాటు చేసుకుంటున్నావు, పో సైకిల్ బాగానే ఉంది, పో ఎక్కుపోన్నాడు. అప్పుడు తెలిసింది, అంతవరకు తెలియదు, ఇంత అజ్ఞానంలో ఉండేవాడు. ఎనీవే, ఇప్పుడు ఒకరికి కోరిక పుట్టింది, ఏమని, నా సైకిల్ చక్రము వెనుక నుండి ముందుకు తిరుగుగాక అని కోరిక పుట్టింది. ఈ కోరిక తెలివితేటలు ఉంటారా అజ్ఞానం ఉంటారా? అజ్ఞానం. ఎందుకు ఈ కోరిక? అనవసరం కదా. మా అమ్మాయి పెళ్ళి అవ్వుగాక అని కోరిక కూడా అటువంటి కోరికే. కలిగి బిలీవ్ ఇట్. ఎందుకు ఆ కోరిక? ఎందుకు అవుతుంది? సృష్టి నుంచి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యే ఇది అవుతుంది. నాకు మనవడు పుట్టుగాక పుడతాదండి, దీని అది కోరిక. సైకిల్ నా సైకిల్ చక్రము వెనక రండి ముందుకు తిరుగుగాక, అలాంటి కోరికగా మీరు కనిపించలేదు? ఒక అమ్మాయికి 6 నెలల గర్భిణే, స్వామీజీ నాకు చక్కటి ప్రసవం అయ్యేట్లా మీరు ఆశీర్వదించండి, నేను ఎందుకు మా ఈ కోరిక ఎందుకు? ప్రసవం నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు, డాక్టర్ల చేతిలో కూడా లేదు, అది ఒక ప్రకృతి యొక్క ఒక విశేషం. అది ఆ సమయం వచ్చినప్పుడు అవుతుంది, దానికోసం కోరిక పెట్టుకోద్దు. నాకు భగవంతుడా విశ్రాంతిని, శాంతిని, సుఖమును ఇమ్ము అని కోరుకో, అంతేగాని ప్రసవం అవ్వాలని కోరుకోద్దు. ఈ తాగిన నీళ్లు కంఠం నుంచి పొట్టలోకి వెళ్ళుగాక అని ఎందుకు కోరుకోవడం? జనుల కోరికలన్నీ ఇలాగే ఉంటాయి, వాళ్ళ కోరికల్లో సారము ఉండదు, అజ్ఞానమే ఉంటుంది. నాకు జుట్టు పెరుగుగాక అనే కోరికైనా ఒకప్పుడు బట్టదలవాడికి యోగ్యంగా ఉండొచ్చు, కానీ జనుల కోరికలు అన్నీ కూడా అయోగ్యములైన, అర్థరహితములైన కోరి, మీనింగ్లెస్ డిజైర్స్ అండ్ ది యాక్షన్స్ దట్ ఫాలో ఆర్ ఈక్వల్లీ మీనింగ్లెస్. జనుల కోరికలు, వాళ్ళు చేసేటువంటి కర్మలు కూడా చాలా 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 అసందర్భంగా ఉంటాయి. అదంతా కూడా అజ్ఞానం నుంచి పుడుతుంది. ఈ అజ్ఞానము సంస్కార రూపంగా ఉంటుంది. ఈ సంస్కారముల యొక్క ముద్దకే అజ్ఞానము అని పేరు. మీరు నిద్రపోయినప్పుడు ఆ ముద్ద వీడి ఎందు ఉంటుంది, నిద్ర లేస్తూనే ఆ ముద్ద నుంచి ఈ కోరికలు, కామనలు, కర్మలు, తర్వాత అనేకత్వము, సుఖ దుఃఖములు, జ్ఞానము, అజ్ఞానం కాదు అదే చావు పుట్టుకలు, ఇవన్నీ పుడుతూ ఉంటాయి. అదిగో ఆ అజ్ఞాన అజ్ఞానము అనేక విధములైన వాసనలకు ఆశ్రయమైన దేది కలదో, ఇది ఇండివిజువల్ కేసులో దానికి అవిద్య అని, యూనివర్సల్ కేసులో మాయాశక్తి అని పేరు. కాబట్టి మీ అవిద్య, నా అవిద్య, అందరి అవిద్య కూడా ఆ మాయాశక్తిలో అంతర్భాగములుగా ఉంటాయి. ఆ మాయాశక్తికే ఏమిటి పేరు పెట్టారు? అక్షరపురుష ఉచ్యతే, దానికే అక్షరపురుషుడు అని పేరు పెట్టారు. ఎందుకంటే అది వెంటనే నశించదు. ఇప్పుడు ధాన్యం తీసుకొచ్చి ఇంట్లో పెట్టారనుకోండి, ధాన్యం మొక్క నశించిపోయింది, క్షరపురుషుడు అంటే మొక్క ఎండిపోయింది, మట్టిలో కలిసిపోయింది, కానీ గింజ నశించలేదు. గింజ ఇంట్లో ఉంది, 6 మాసాల తర్వాత ఆ గింజని నానబెట్టి మట్టిలో పడేస్తే మళ్ళీ విత్తనం వస్తుంది. కాబట్టి వరి మొక్క క్షరపురుషుడు, వరి గింజ అక్షరపురుషుడు. అలాగే మీ దేహేంద్రియమన సంఘాతము, దానివల్ల కలిగే జాగ్రత్త అవస్థ ఎందు సంసారము, ఇదంతా కూడా క్షరపురుషుడు.
ఇది ఏ అవిద్య నుంచి పుడుతోందో అది అక్షర పురుషుడు. మరి మీ మాట ఏమిటి? దేహేంద్రియ సంఘాతమేమో క్షర పురుషుడు, నా అజ్ఞానము నా అవిద్య అక్షర పురుషుడు. మరి నా మాట ఏమిటి? నేనెవరు? ఉత్తమ పురుష. మరైతే ఈ అజ్ఞానానికి ఈ సంసారానికి నాకు ఉండే సంబంధం ఏమి సంబంధం లేదు. అన్య ఇతరం, దే ఆర్ డిస్టింక్ట్ సెపరేట్ విలక్షణము. కానీ అజ్ఞానం చేత మీరు వెళ్ళి కౌగులించుకుంటే అవన్నీ మీవే అన్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. అయ్యల్లారా అమ్మల్లారా, ఇది వేదాంతం, ఇది వేదాంత క్లాసు. ఓకే, ఇక్కడ క్లాసు ఇలాగే ఉంటుంది. ఇక్కడ క్లాసు మామూలుగా మీరు అనుకుంటున్నవన్నీ వ్యాలిడేట్ చేస్తూ మీకు నచ్చే విధంగా మీరు తలకాయ బాగుండరా అనిపించే విధంగా ఉండదు. ఇది ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు ఏ ఫౌండేషన్ మీద ఒక జీవితాన్ని గడుపుతున్నారో దాన్ని స్మాష్ చేసేట్టుగా ఉంటుంది క్లాసు. యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఇఫ్ యూ టేక్ దట్ ఛాలెంజ్ యూ ఆర్ వెల్కమ్. అదర్వైజ్ కార్తీక పురాణం ఎప్పుడూ ఉండనే ఉన్నది. సో సంస్కారాశ్రయ అక్షర పురుష ఉచ్యతే కౌతౌ పురుషౌ ఇత్యాహ స్వయమేవ భగవాన్. ఇప్పుడు ఆయనే అన్నాడు, ఇద్దరు పురుషులు ఉన్నారు ఈ లోకంలో, ద్వాది మౌ పురుషులోకే అని అన్నాడు. అనేప్పటికీ మరి వెంటనే మనకి డౌట్ వస్తుంది, ఎవళ్ళయా ఇద్దరు పురుషులు అని మనకి శంక కలుగుతుంది. కంగారు పడకండి, అది ఎవరో ఆయనే చెప్తున్నాడు. నువ్వేం కంగారు పడక్కర్లేదు, నువ్వేమీ ఇక్కడ అక్కడ రిఫరెన్స్లో లేకపోతే రీసెర్చ్ చేయనక్కర్లా. ఆయన స్వయంగా చెప్తున్నాడు ఆ ఇద్దరు పురుషులు ఎవరో. ఎవరు వాళ్ళిద్దరూ? క్షర, అదే క్షర అక్షర అని చెప్పాడు. ఆ చెప్పిన ఆ ఇద్దరు పురుషులు ఎవరు అంటే వారి స్వరూప స్వభావములు ఏమిటి? ఇంకే పేరు చెప్పాడు, ఇద్దరు పురుషులు ఎవరు? క్షరుడు అక్షరుడు. అయ్యా ఆ క్షరుడంటే ఏమిటి? ఆ అక్షరుడంటే ఏమిటో చెప్పండి. చెప్తున్నారు, క్షరసర్వాణి భూతాని సమస్తం వికారజాతనిత్యర్థ. ఏమంటే పుట్టి గిట్టేది, పుట్టుటకు గిట్టుటకు మధ్యలో ఏముంటుంది? మార్పు ఉంటుంది. దీనికి వికారము అని పేరు. వికారము అంటే మీరు ఏదైనా తినకూడదు ఏదో తింటే వాంతి వచ్చి ముందు ఉంటుంది, అది కాదు. ఇది తెలుగు వికారం కాదు. సంస్కృతంలో వికార శబ్దానికి అర్థం లేదు, తెలుగులోకి వచ్చేప్పటికి వచ్చింది. తెలుగులో వికారం అంటే ఏమిటి? ఏదో ఏదో లడ్డు తినిపించారు, ఆ లడ్డులో ఆ నెయ్యి ఏదో పాడైంది, అది ఆ ఆయిల్ ఏదో కొంత ర్యాంకిడ్ ఆయిల్ పాడైన లడ్డు తినేసాడు వీడు. లడ్డు మీద వ్యామోహంతో తినేసాడు, కానీ లోపలికి వెళ్ళి అదంతా కూడా చర్నింగ్ లాగా అయ్యి వికారం వచ్చి వామిటింగ్ వస్తుంది, అది వికారం. ఇప్పుడు తెలిసింది కదా వికారం అంటే ఏదో తెలుగులో వికారం అది, అది మాత్రం కాదు ఇక్కడ. ఓకే, వికారము అంటే కుండ వికారము. ఎందుకని? పుట్టి మార్పు చెంది గిట్టుతుంది కనుక కుండ వికారము. ఓకే, తర్వాత ఈ దేహం ఏమిటంటారు? ఇది వికారము. ఇంద్రియములు వికారం, ఇవన్నీ కూడా. ఈ సృష్టి అంతా కూడా వికారమే, ఎందుకని? పుట్టింది. ఎవ్వని చేయనించు అంటే ఏదో ఉంది కదా మధ్య. కాబట్టి పుట్టింది, మార్పు చెందుతూ ఉన్నది. ఎప్పుడు చూడండి, ఎటు చూసినా మార్పే ఉంటుంది. ఈ మార్పు పూర్వకాలం ఉండేది కాదు, నీ మధ్యన ఉంటుందని అనుకోవద్దు సుమండి. ఎప్పుడు మన చిన్నప్పుడు ఉండేది, మన పూర్వీకుల కాలంలో కూడా మార్పు ఉండేది, ఇప్పుడు ఉంది. అయితే ఇప్పుడు ఏమంటున్నారు, ఈ మధ్యకాలంలో మార్పు చాలా వేగంగా వస్తోంది, అంతకుముందు కంటే ఇప్పుడు మార్పు వేగంగా వస్తోంది అని అంటూ ఉంటారు. అలా అనిపిస్తుంది, అలా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ మార్పు వస్తూనే ఉంటుంది, మారుతూనే ఉంటాయి. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, రాత్రి పొగలు, మళ్ళీ రాత్రి పొగలు. ఇలాగే ఇది రోల్, సైకిల్ అలా రోల్, చక్రం తిరుగుతూనే ఉంటుంది. దీనికి కాలచక్రము అని పేరు. వస్తున్నది వస్తున్నది, జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అని శిష్య ఏదో కవితలో ఉన్నట్టుగా ఎవరో అనుకుంటే విన్నాను నేను. ఇప్పుడు నేను ఆ కవిత నేను చదివిన వాళ్ళు కాదు. సో ఆ రకంగా వస్తుంది వస్తుంది, కాలచక్రం దొర్లుకుంటూ వస్తుంది. అది అలా వస్తుంటే పుట్టివి పుడుతున్నాయి, గిట్టివి గిడుతున్నాయి, ఈ మధ్యలో మార్పు చెందివి మార్పు చెందుతున్నాయి. వస్తుంది వస్తుంది, కాలచక్రం వస్తుంది. అది సంగతి. ఆ విధంగా పుట్టి
గిట్టి పుట్టడానికి గిట్టడానికి మధ్యలో మార్పులు చెందుతూ ఉండే సర్వము వికారము అనబడును. ఈ వికారములన్నీ కలిపి మూట కలిపితే దానికి వికార జాతం మూట రాశి అనర్థం. ఇప్పుడు చెప్పండి, కుండ వికారమా కదా? వికారము. చెట్టు వికారము, సూర్యుడు వికారము, చంద్రుడు వికారము, నక్షత్రములు వికారము, మొత్తం సకల జగత్తు కూడా వికారముల యొక్క ముద్ద వికార జాతం. దీన్ని పురుషుడుగా మనం నిర్దేశిస్తాం, దానికి క్షరపురుషుడు అని పేరు. కూటస్థ, అది ఇప్పుడు కూటస్థ శబ్దానికి ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నారు, ఇంకెక్కడా లేదు డెఫినేషన్, ఇక్కడే ఉంది కాబట్టి యూ మే వాంట్ టు నోట్ ఇట్. సో కూటస్థ, కూటాస్థ అని రెండు పదాలు. కూటం అంటే ఏమిటి? కూటో రాశి. ఇక్కడ రాశి అని దీర్ఘం వచ్చింది, సంధిలో వచ్చింది, అది విడదీస్తే రాశి అంటే ధాన్యం పోగేశారనుకోండి, దాన్ని కూటము అని అంటారు. రాశి వెంటనే మీరు ఓహో రాశియా, ఎంత రాశి, ఎక్కడ ఏం రాశి, ఎంత ఉంటుంది, దాంట్లో ఏమున్నాయి అని అలా మొదలు పెట్టద్దు. డోంట్ స్టార్ట్ లైక్ ది. ప్రతీదీ లిటరల్గా ఫిజికల్గా తీసుకోకూడదు, అది మెటఫర్. అది మెటఫర్ కాబట్టి రాశి రివా అని అర్థం. రాశి అని కాదు, రాశి అంటే రాశి రివా. అది చంద్రునిలో కుందేలు అన్నారనుకోండి, కుందేలు కాదు కుందేలు వంటిది అని అర్థం. నిజంగానే కుందేలు కూర్చుని చోట కదులుతూ ఉంటుంది అనుకోకూడదు. అలా అలాగే అలా తీసుకోకూడదు. మేము అలా అనుకునేవాళ్ళం మా చిన్నప్పుడు. కుందేలు అదిగోరు అనేవాడు ఒకడు, ఆ కుందేలు తోకది మూతిది అంటే అనేవాడు. అప్పుడు శాస్త్రి గారు చెప్పారు, ఉంటే అలా అంటారమ్మా కుందేలని అలా అనిపిస్తుంది అంటే నిజంగానే కుందేలు కాదురా అని. అలాగే రాశి అంటే ఈ బుద్ధిమంతులందరూ కలిసి ఒక రాశి పెడతారేమో అక్కడ అని రాశి వ్యవస్థిత. ఎందుకంటే ఈ సంకల్పాలు చెప్తారు, మహాసంకల్పాలు. ఆ మహాసంకల్ ఇంతంత పొడుగు సమాసాలు వేసి చెప్తూ ఉంటారు. అదే గొప్ప మంత్రాలు అనుకుంటారు వినేవాళ్ళు. వినేవాళ్ళకి ఏమీ తెలియకపోతే చెప్పేవాడు మహాపండితుడు అయిపోతూ ఉంటాడు. సో దాంట్లో ఏం చెప్తాడంటే, ఇక్కడి నుంచి చంద్రమండలం దాకా భూలోకాదారభ్య చంద్రమండల పర్యంతం అని దానికి ఏదో దీర్ఘంతో ఒకటి పరగడం. దీని వాళ్ళు అనుకుంటారు మంత్రాలు చెప్పేస్తున్నారేమో అనుకుంటారు. మంత్రమా నా ముఖమా? ఏమీ లేదు, మంత్రం కాదు ఏం కాదు. సో పిల్లలు పిలానాం రాశిం కృత్వ భూలోకం నుంచి చంద్రలోకం దాకా పిల్లల రాశి చేయాలి, నువ్వులు రాశిపోయాలి. అంటే చంద్రమండలాన్ని టచ్ అవ్వాలి, ఎడ్జ్ అంటే కింద ఎంత ఉండాలి అది. తస్మాత్ రాశే ఏకైకం తెలబీజం అంటే ఇలా పోతూ ఉంటుంది సంకల్పం. ఒక్కొక్క తెలబీజం తీస్తే ఒక్కొక్క నువ్వు గింజ ఒక సంవత్సరం, అదొక సంవత్సరం. మొత్తం ఈ తెలరాశికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? అన్ని సంవత్సరాలు వీడు వీడి పితరులు స్వర్గలోకంలో ఉంటారు. రాశికి ఏమైనా హద్దుందంటారా? అన్ని సంవత్సరాలు వీడు వీడి పితరులు స్వర్గలోకంలో ఉంటారు. అంత పుణ్యం వీడేం చేసేదండి అంటే కన్యాదానం చేశాడు అని చెప్తారు అక్కడ, అలా చెప్తారు. అయితే చెప్పేవాడికి తను చెప్తున్నది తెలియదు, వినేవాళ్ళకి అంతకంటే తెలియదు. వినేవాళ్ళు చేతిలో అక్షతలు ఎప్పుడు విసిరేసిపోయి బసలు పోదావా అని వీళ్ళందరూ కాసు కూర్చున్నారు. చెప్పి ఆయన అలా కంఠస్థం చేసేది కాబట్టి ఆయన చెప్తున్నాడు. నాలాంటి ఒక అభాగ్యుడు ఉంటాడు అక్కడ, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి వాడికి, వాడు నవ్వుకుంటూ ఉంటాడు. ఓహో అలా ఇలా చెప్తున్నారా వీళ్ళు, వెళతస్తుందిగా అని వాడు నవ్వుకుంటూ ఉంటాడు. అర్థమైందండి నేను చెప్పింది? కరెక్టేనండి. అంటే అతిశయోక్తికి కూడా ఒక లిమిట్ ఉండాలి, ఏమీ ఉండదు, ఏదో చెప్తూ ఉన్నాం. సో అక్కడ ఈ రాశి అనే మాట వస్తుంది. అలాగే నిజంగానే అలాంటి రాశి ఏదో ఉందో అరకులు గారు, నేనేదో కొంత డైగ్రెస్ అయ్యాను. రాశి అంటే రాశి ఏమీ లేదండి, రాశి వంటిది కూట స్థిత అలా ఉంటుంది. సో ఈ అక్ష ఇప్పుడు రాశి అంటే అది కదలదు మెదళ్ళు అలా అలా స్థిరంగా ఉంటుంది. ఈ అక్షర అజ్ఞానము ఇది అనేక సంస్కారముల యొక్క రాశి, అదేమీ తగ్గదు, అది నశించదు. దాని నుంచి వచ్చే వాసనలు సంసారము పుడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది తప్ప
ఈ వాసనలకు ఆశ్రయమైనటువంటి అజ్ఞానం అనే ఆ ముద్ద అది ఎక్కడికి పోదు, అలాగే ఉంటుంది, స్థిరంగా ఉండిపోతుంది. కాబట్టి కూటస్థ అని దానికి పేరు. ఓకే, దీన్ని ఇంకో అర్థం చెప్పచ్చు. కూట అంటే ది యాన్విల్ ఆఫ్ ది బ్లాక్ స్మిత్, అంటే గోల్డ్ స్మిత్. తెలుగులో దాగలి అని అంటారు, అంటే కంసాలివాణి దాగలి అంటే పెద్ద బండ, ఒక ఇనప ముద్ద. అది ఏమి ఇప్పట్లో అదేమి అయ్యి ఏమో అలాగే ఉంటుంది. ఈ అజ్ఞానం కూడా అలాగే ఉంటుంది, ఈ మాయాశక్తి కూడా అలాగే ఉంటుంది. అంత దృఢంగా గట్టిగా ఉంటుంది అది అజ్ఞానం. కానీ దీపం వెలిగిస్తే ఏమవుతుంది, ఆ చీకటి ఎలా ఉంటుందండి, కటిక చీకటి ఎలా ఉంటుంది, ఒక గడ్డ కట్టిన ముద్దలాగా ఉంటుంది. కత్తి తీసుకుని దాన్ని ఇలా మీరు పోస్తే ఏమైనా పోతుందా, అది పోదు. ఈ అవిద్య కూడా అలాగే ఉంటుంది, అలాగ ఘనీభవించేసి ఉంటుంది. అవిద్య ఘనీభవించి ఉంటుంది, కానీ దీపం వెలిగిస్తే, జ్ఞానదీపం వెలిగిస్తే పోతుంది. కానీ అంతవరకు ఎక్కడికి పోదు, అలాగే ఉంటుంది. కాబట్టి దానికి కూటస్థ అని పేరు పెట్టారు. అథవా ఇంకో అర్థం, కూటో మాయా వంచన జంహత కుటిలత ఇది పర్యాయా. పర్యాయ శబ్దము కూటసాక్ష్యము అనే మాట విన్నారా ఎప్పుడైనా? కూటసాక్ష్యం అంటే అసత్యం చెప్తాడు వెళ్ళి, అసత్య సాక్ష్యం చెప్తాడు, దాన్ని కూటసాక్ష్యము అంటారు. ఇప్పుడు ఒక ఆయన కొడుకుతోటి ఆస్తి సంబంధించినటువంటి వ్యాజ్యము, వ్యాజ్యము అంటే సివిల్ సూట్ ఒకటి నడిపిస్తున్నాడు. అంటే 20 ఎకరాల 30 ఎకరాల భూమి ఉంటుంది, దాన్ని తండ్రి కొడుకు దానికోసం దెబ్బలాడుకుంటూ ఉంటారు కోర్టుల్లో. అది కోర్టు వారు ఏమన్నారంటే, ఏమయ్యా వాళ్ళ కొడుక్కి ఆస్తి ఇవ్వచ్చు కదా అంటే, చూడండి దాంట్లో మా తల్లి వాటా కూడా ఉంది, తల్లి వాటా ఉంది, ఆ తల్లి వాటాను వాడికి ఎలా ఇస్తాను, తల్లి బతికుంది కాబట్టి తల్లి వాటాన్ని మినహాయించి మిగిలిన దాంట్లో సగం ఇస్తానని తండ్రి అంటాడు. అంటే ఆ కొడుకు అంటాడు కోర్టులో, కొడుకు అంటాడు తల్లి పోయిందండి, ఆవిడ లేదా ఆవిడ పోయింది, అదంతా ఈయనకి వచ్చేసింది, ఆవిడ పోయే ముందు నన్ను మనవడా అని పిలిచి నాకు కూడా వాటా వస్తుందని చెప్పింది ఆవిడ. కాబట్టి నాకు 20లో సగం 10 నాకు రావాలి, తల్లిగారిది 5 మైనస్ చేసి 15లో సగం ఇస్తానంటాడు ఈయన అని కొడుకు దెబ్బలాట. ఎవరి మీద? తండ్రి మీద, తండ్రి మీద, తండ్రి కొడుకులు దెబ్బలాట. సివిల్ సూట్ రాజోలు కోర్టులో. ఆ జడ్జి గారు పాపం ఇదంతా ఏది, వీడి తల్లి బతుకుందంటే పోయినట్ట, తల్లి బతుకుందంటే వీడికి 7.5 ఏకర్స్ వస్తుంది, పోయిందంటే 10 ఏకర్స్. జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వాలి. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మీ తల్లి బతుకున్నట్టు ఖాయ నిర్ధారణ ఏమిటి అని అడిగారు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో అయితే ఏదో ఆధార్ కార్డు ఏదో పట్టుకెళ్ళచ్చు. ఆధార్ కార్డు పోయిన వాళ్ళది పట్టు, పోయిన వాళ్ళు పెన్షన్ సేపు చేసుకుంటూ ఉంటారు జనాలు. వీళ్ళు దేవాంతక నరాంతక కాలాంతక యమాంతకులు, పోయిన వాళ్ళ పెన్షన్స్ అన్నీ పుచ్చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి సో ఆయన ఏం చేశాడంటే, పక్కన ఉన్న ఆయన్ని సాక్ష్యాన్ని పట్టుకెళ్ళాడు, ఈ పక్కన ఉన్న ఆయన వెళ్ళాడు. ఆ ఏమన్నా మీరు ఎవరు? నేను పలానా ఊళ్ళో. ఎక్కడ ఉంటారు మీరు? మీ ఇల్లు ఎక్కడ అంటే, మా పలానా పేటలో. ఆ పేటలో వీరి ఇల్లుకి మీ ఇంటికి మధ్యలో దూరం ఏమిటి? దూరం ఏముందండి, కాంపౌండ్ వాళ్ళే, వాళ్ళ ఇల్లు పక్కన. ఓకే, వాళ్ళ ఇంట్లో నుంచి మీకు సౌండ్ వినపడుతూ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఆయన, ఆయన భార్య, ఆయన తల్లి ముగ్గురు ఉన్నారు. ఆయన తల్లి పోయిందని చెప్పేసి కొడుకు అనుకున్నాడు. అదే పోలేదండి, పెద్దామే పొద్దున్నే లేచి నేను అప్పుడప్పుడు దండం కూడా పెడుతూ ఉంటాను, పోలేదని చెప్పాడు. అంతే జడ్జి గారు కేసు డిస్మిస్ చేసి ఇవ్వలేదు. 5 ఎకరాలు తల్లి పేరే అట్టు పెట్టారు. ఆవిడ పోయింది. దీన్ని కూటసాక్ష్యము అని అంటారు. కూటసాక్ష్యం అంటే మీకు తెలుగు సాహిత్యం చదివే ఉత్సాహం ఉన్నట్లయితే, కందుకూరి, కందుకూరి కాదు వీరేశలింగం మంత్రులు గారు, కందుకూరి వీరేశలింగం, ఆయన లాయరు, ఆయన రాజమండ్రిలో లా చేసేవారు సివిల్ కోర్టులో. అక్కడ అన్ని ఈ కేసులే. అంచేతనే ఆయన కథ రాశారు. ఆ కథలలో సమాజంలో కూటసాక్ష్యం అంటే అసత్య ప్రచారం చేయటం, అసత్య సాక్ష్యాలు చెప్పడం, తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి, వీళ్ళిద్దరి మీద తల్లి, వ్యాజ్యములు, సివిల్ సూట్స్ వేస్తూ ఉండడం, అలా ఉండేది ఆ సొసైటీ.
అప్పుడు మన వాళ్ళందరూ అలా ఉండేవారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు అలా ఉండరు. ఇప్పుడు వాడు కొన్నాడు, వాడు బెంగళూరు వెళ్ళిపోయి ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. ఈ తండ్రి గారి ఆస్తి వాడికి అక్కర్లా, లేకపోతే అమెరికా వెళ్ళిపోతాడు. తండ్రి ఈ ఆస్తిని అమ్మిందేప్పుడు దాని నుంచి వచ్చే రూపాయలు ఎన్ని వస్తాయి, దానికి డాలర్లలో కన్వర్ట్ చేస్తే ఎన్ని వస్తాయి, వాడు హీ నాట్ ఇంట్రెస్టెడ్. అలా ఇప్పుడు వాళ్ళు ఎంత బుద్ధిమంతులో చూడండి. వాళ్ళు ఈ తల్లిదండ్రుల ఆస్తి వాళ్ళకి అక్కర్లా, మీ ఆస్తి మీరే అట్టు పెట్టుకోమని వాళ్ళు చెప్తారు. పూర్వం అలా ఉండేది కాదు. ఒక పది ఎకరాల ఆస్తి కోసం ఒకళ్ళు పీకిని ఒకళ్ళు ఉత్తరించుకునేట్లే ఉండేవారు. అమేజింగ్. అందుకని వీరేశలింగం మంత్రులు గారు ఒక పుస్తకం ఒకటి రాశారు దీని మీద. అది చదివితే మీకు ఆశ్చర్యం వస్తుంది. దాంట్లో ఇవన్నీ ఉంటాయి. కూట, మాయా, మాయ, వంచన, తెలుగులో మోసం, జిమ్హత, కుటిలత. కుటిలత పక్కనే ఉందిగా కుటిలత అని, అంటే వంకర బుద్ధి. అంతా వంకర బుద్ధే. ఏది స్థిరంగా చెప్పడం, ఏది సత్యం చెప్పడం, ఇవాళ చెప్పింది రేపు చెప్పడం, రేపు చెప్పింది ఎల్లుండి చెప్పడం, అంతా కుటిల బుద్ధి. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు పదాలన్నీ మీకు అర్థమయ్యాయి కదా. ఇవన్నీ పర్యాయ పదములు. ఆ మాయాశక్తి, దాని నుంచి వచ్చేటువంటి జగత్తు అట్టిది సుమా. దాంట్లో ఏమీ వాస్తవికత లేదు. ఇప్పుడు సినిమా మీకు 2.5 అవర్స్ సినిమా చూస్తారు. ఆ సినిమాలో నవరసాలు ఉంటాయి. శృంగారం ఎలాగో ఉంటుంది. హీరోను విలను కొట్టేసుకుంటూ ఆ బీభత్సరసం, అవి ఎలాగో ఉంటాయి. భయానకం అంటే ఏమవుతుంది, ఏమవుతుందని భయపడే కలిగేట్లా ఉంటుంది. భయానకం ఉంటుంది, హాస్యం ఎలాగో ఉంటుంది. అన్ని రసాలు ఉంటాయి. శాంతి మినహాయించి మిగతా రసాలు అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఈ సినిమా ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమా గురించి ఏం చెప్పాలంటారు మీరు? అది సత్యం అంటారా? దాంట్లో అసత్యంలో ఇంత వెరైటీయా? అసత్యంలో ఇంత ఇంజనియరిటీ అంటారు, ఇంత ఇంజీనియస్ అసత్యం. సత్యం చాలా సింపుల్గా ఉంటుంది. ఇంత జటిలంగా, ఇంత వక్రంగా, ఇంత మోసంతో ఉంటుందా అసత్యం? అవును, అది అలాగే ఉంటుంది. అంచేతనే దానికి మాయాశక్తి అని విడిపెట్టాలి. మాయా విద్య అది ఇంత అధ్వాన్నంగానూ ఉంటుంది. అనేక మాయాది ప్రకారేణ స్థిత కూటస్థ. అది ఈ మాయ ఉంది, ఈ అవిద్య ఉంది చూసారా, ఈ మాయాశక్తి. ఇది అనేకములైన మాయా అంటే మోసము, వంచన, వంకర బుద్ధి, ఇటువంటి పద్ధతులతో ఉంటుంది. ఆయన ఏమి వర్ణిస్తున్నారో చూడండి. భగవంతుడు మాయాశక్తిని పట్టుకుని వర్ణిస్తున్నారు ఆయన. శంకర భగవత్పాదుల యొక్క భాష్యం అంటే అది గుండెలు తీసిన బొంతు. ఆయన ఎంత మాట అయినా సరే చెప్పేస్తారు. తత్వం అంటే అలాగే ఉంటుంది. దీంట్లో భయపడాల్సిందేం లేదు. ఇట్ టెల్స్. సో భగవంతుని మాయాశక్తిని పైన చెప్పి దానికి వర్ణం ఏమిటంటే అనేక మాయాది ప్రకారేణ స్థిత కూటస్థ. ఎందుకని దాన్ని ఆ రకంగా అంత మోసము అసత్యంతో నిండి ఉన్నది అని మీరు ఎందుకని పేరు పెట్టాల్సి వచ్చిందంటే, సంసార బీజానంత్యాత్ నక్షరతి ఇది అక్షర ఉచ్యతే. దీన్ని అక్షరము వినాశము లేనిది అనే పేరు ఎందుకు పెట్టారంటే, ఈ సంసార బంధము యొక్క బీజములు అనంతములు. ఒకడు ఉంటాడు, వాడి సంసార బంధం ఓ రకంగా ఉంటుంది, ఇంకొకటి సంసార బంధం ఇంకో రకంగా ఉంటుంది. మీకు నేను ఒకటి చెప్తా. ఒకడికి కురుపు వేసింది, కురుపు అంటారు. పూర్వం వేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, కురుపు అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే, అంతకంటే మరేం కాదు. సో స్టాఫిలోకాకస్ ఏదో బ్యాక్టీరియా ఉంటుంది, అది ఇన్ఫెక్ట్ అయితే అది కురుపు కింద వస్తుంది. వాడు ఏమంటాడంటే, వాడికి కాలు మీద వేసింది కురుపు. వాడు అంటాడు, ఏమిటో వేయక వేయక కాలు మీద వేసిందండి. కాలు మీద వేస్తే ఏ పని చేసుకోవడానికి లేకుండా ఇది అడ్డొస్తుంది అంటాడు. ఇంకొకరికి కురుపు చేతి మీద వేసింది. వాళ్ళంటాడు, ఇది వెయ్యక వేయక చేతి మీద వేసిందండి, ఇంకెక్కడ వేసినా అది రకంగా ఉంది, చేతి మీద కురుపు ఏమిటన్నా దీంతో పెద్ద అడ్డొచ్చింది అంటాడు. ఇంకొకరికి వెన్ను మీద వేసింది. మీరు కంప్లైంట్ చేయకూడదు కదా, ఎది వాడు చేతి కాలు తన పని అది చేసుకోవచ్చు కదా. ఇది ఎక్కడ కురుపండి, చెయ్యి కాదు కాలు కాదు, వెన్ను మీద వేసింది ఇది. ఇది ఇటు కదలడానికి లేదు, అటు కదలడానికి లేదు, పెద్ద సమస్య అయిపోయింది అని వాడు అంటాడు. ఇప్పుడు కురుపు ఎక్కడ వేస్తే బాగుంటుంది చెప్పడం? సంసారం అలా ఉంటుంది.
ఇప్పుడు భేదవాడి సంసారం ఓ లెక్కన ఉంటుంది, ధనవంతుడి సంసారం ఇంకో లెక్కన ఉంటుంది. దీంట్లో ఏ సంసారం కొంత శోభగా ఉంటుంది? అయ్యో సంసారం అలాగే ఉంటుంది. ధనవంతుడి సంసారం అంత బాగుంటుందని మీరు, ధనవంతుడి సంసారం కొంచెం ఎర్రగా బుర్రగా అట్రాక్టివ్గా ఖరీదుగా ఉంటుందని మీరు అనుకోద్దు. అది ఈక్వల్లీ పెయిన్ఫుల్. భేదవాడి సంసారము ధనవంతుడి సంసారము ఈక్వల్లీ పెయిన్ఫుల్. మరి తెలుసుకోవాలి, ఊరికే తలకాయ లోపడం కాదు, ఏం పురాణ కాలక్షేపం కాదు, ఈ ఫిలాసఫీ క్లాస్ ఇది. యూ హండ్రెడ్ థింక్ అండ్ నో. ఒక మహాత్ముడు అంటాడు, చదువు లేని ముసలావిడ ఒక గుడిసెలో ఉన్నామే, గొప్ప విద్యావంతురాలు మహారాణి ప్రసాదంలో ఉంటుంది, వీళ్ళిద్దరి యొక్క ప్రెషర్ పెయిన్ సైకిల్ ఒక్కలాగే ఉంటుందని చెప్పాడు. సేమ్ కైండ్ ఆఫ్ ప్రెషర్ పెయిన్ సైకిల్ ఉంటుంది, తెలుసా మీకు ఇద్దరికీ కూడా. కాబట్టి డబ్బు ఉంటే అదేదో, లేకపోతే అందంగా ఉంటే ఒక రకంగా. ఇప్పుడు అనారోగ్యం కడుపులో పోట్లు వచ్చాయి, అందంగా ఎర్రగా చక్కగా ఆకర్షణీయంగా ఉన్నవాళ్ళ కడుపులో పోట్లకి, కొంచెం వికారంగా ఉన్నవాళ్ళ కడుపులో పోట్లకి తేడా ఏమైనా ఉంటుందనుకుంటున్నారా? ఏమీ ఉండదు. ఈ సంసారం ఉంది చూసారా, దీన్ని ఎంత వర్ణించినా దాన్ని ఇదమిత్తంగా చెప్పడం కష్టం. సంసార బీజములు అనంతములు. ఈ సంసారంలో ఇప్పుడు దుఃఖము ఒక, దుఃఖము యొక్క స్వరూపం ఒక్కటే, కానీ దుఃఖము యొక్క కారణములు అనంతములు. అనేక రకాల దుఃఖాలు ఉంటాయి. బస్సులో వెళ్తున్నారనుకోండి, నిలబడి ఉన్నవాడికి కూర్చుంటే బాగుందని దుఃఖం, కూర్చున్నవాడికి కాళ్ళు ఈ మోకాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నిలబడితే బాగుందని వాడు. చాలా అధ్వానంగా ఉంటుందని చెప్పడం చాలా కష్టం. ఏవో నేను చెప్పిన దృష్టాంతం ఒకప్పుడు అనుకూలం ఉండొచ్చు, ఒకప్పుడు కాకపోవచ్చు. కాబట్టి ఈ సంసారం మీరు నక్షరతి అది ఎక్కడికి పోదు, అది అలాగే ఉంటుంది, అది సెటరైట్ అవ్వదు కూడా. దాన్ని మీరు అజ్ఞానమును జ్ఞానంతో దాన్ని సర్వనా వినాశం చేస్తే పోయేదే తప్ప, దాన్ని అడ్జస్ట్మెంట్లు చేస్తుంటే మీరు ఎంత అడ్జస్ట్ చేసినా అది అలాగే ఉంటుంది. నక్షరతి ఇత్యక్షర, కాబట్టి దానికి అది ఎప్పటికీ పోదు అని దానికి సంసారము అక్షరము అని పేరు పెట్టారు. మంచి శ్లోకం పూర్తి చేసినాము. తర్వాతది ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యోలోకత్రయమావిశ్య విభర్త్యవ్యయ ఈశ్వర. దీనికి అవతారిక చూద్దాం, అవతారిక చూసి అర్థం చెప్తాను. ఆభ్యాం క్షరాక్షరాభ్యాం విలక్షణ. ఈ మూడవ పురుషుడు ఉత్తమ పురుషుడు ఉన్నాడే, వీడు క్షరము కంటే అక్షరము కంటే విలక్షణమైనవాడు. విలక్షణ అంటే డిస్టింక్ట్, డిస్టింక్ట్ అన్నీ కలిసే ఉంటాయి. ఎక్కడ క్షరాక్షరములు ఉంటాడో అక్కడే పరమాత్మ ఉంటాడు. పరమాత్మ ఎందే క్షరాక్షరములు కనబడుతూ ఉంటాయి. పరమాత్మ ఈ ఊళ్ళోనూ క్షరం ఆ ఊళ్ళోనూ అక్షరం ఇంకో ఊళ్ళోనూ ఉండవు, ఒకచోటే ఉంటాయి, ఒకే లోకస్సులో ఉంటాయి, కానీ డిస్టింక్ట్గా ఉంటాయి. ఒక లోకస్లో ఉండి డిస్టింక్ట్గా, విలక్షణ విభిన్న కాదు, విలక్షణ ఒకే లోకస్లో ఉంటాయి కానీ దేనికి దానికి డిస్టింక్ట్గా ఉంటాయి. మీందే ఈ ఉత్తమ పురుషుడు మీందే ఉంటాడు, క్షర పురుషుడు మీందే ఉంటాడు, అక్షర పురుషుడు మీందే ఉంటాడు. అంతే తప్ప రావణాసురుడు లేకపోతే హిరణ్యకశిపుడు పాతాళ లోకంలో ఉంటాడు, ఇంద్రుడు స్వర్గలోకంలో ఉంటాడు, విష్ణువు వైకుంఠలోకంలో, అలా కాదు. ఈ ముగ్గురు కూడా, మూడు పురుషులు కూడా ఒకే లోకస్లో ఉంటాయి, కానీ ఉత్తమ పురుషుడు మాత్రము క్షరాక్షరముల కంటే విలక్షణంగా ఉంటాడు. అంటే అర్థం ఏంటి? విలక్షణంగా ఉండడం అనగానేమి? క్షరాక్షరోపాధిద్వయ దోషేణ అస్పృష్ట, అంటే క్షర ఉపాధి యొక్క దోషము. అనేక దోషాలు ఉంటాయి క్షర ఉపాధిలో. దేహంలో ఎన్ని దోషాలు ఉంటాయి? అనేక ఉంటాయి. ముఖ్యంగా పుట్టుట గిట్టుట అనే దోషం ఉండనే ఉన్నది. మధ్యలో అలా మార్పులు వచ్చేస్తూనే ఉంటాయి. అది అక్షర పురుషుడు యొక్క లక్షణం. అది
ఒక అమ్మగారు బ్యూటీ పార్లర్కి వెళ్ళారు. అమ్మగారు అన్న అనుకున్నా అయ్యగారు కూడా అవ్వచ్చు, మీరేమనుకోకండి, ఊరికల్లాగా ఏదో చెప్తున్నాను. బ్యూటీ పార్లర్కి వెళ్తే వాడేమో చక్కగా ఆ క్రీములు ఆ ఫౌండేషన్ అంతా ముఖానికి వేసి, అమ్మ బ్యూటిఫికేషన్ ఏదో ప్రాసెస్ ఉంటుంది కదా, అదంతా చేసి ఆ పైసలు తీసుకుని అమ్మ అయిపోయింది పని అయిపోయిందంటే ఆవిడ కుర్చీలోంచి లేచి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆయన అంటాడు, అమ్మ గట్టిగా నవ్వకండి, గట్టిగా నవ్వితే నా హామీ లేదు సుమా అని చెప్పాడు. ఎవడో చెప్పిన జోకులే పట్టుకుని మీకు చెప్పాను నేను. గట్టిగా నవ్వితే ఈ ఫౌండేషన్ అంతా కూడా చాలా చెదరైపోయి బ్యూటీ అంతా కూడా పోతుంది. 100 రూపాయలు ఇచ్చి బ్యూటీ చేసుకుని బయటకు వస్తే ఒక పెద్ద ఎవడైనా జోకేస్తే గట్టిగా నవ్వితే అంతా పోయింది, మళ్ళీ మొదటికి వచ్చింది కదా. ఈ క్షర అలా ఉంటుంది ఈ సంసారం. దీని గురించి ఏది గట్టిగా అనుకుందుకు లేదు, అంత చంచలంగా ఉంటుంది. పుట్టిది గిట్టి, పుట్టుట గిట్టుట మధ్యలో వికారములు, ఇది క్షర పురుషుని యొక్క లక్షణం. ఇది ఆత్మస్వ ఆ ఉత్తమ పురుషుడికి ఇది అంతదు, అస్పృష్ట. తర్వాత అక్షరోపాధి. అక్షరోపాధి అంటే ఏదో తెలుసునండి, అనేకములైన వాసనలకు ఆశ్రయమైన అవిద్య, అజ్ఞానం, చీకటి, అది అక్షర ఉపాధి. ఆ అక్షర ఉపాధి, ఆ చీకటి, ఆ వాసనలు, ఆ అజ్ఞానము ఆ ఉత్తమ పురుషుణ్ణి అంటే ఆ ఆత్మను స్పృశించను కూడా స్పృశించవు. ఏమండి, ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు? ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు? ఈశావాస్యమిదం సర్వం. ఈశ్వరుడు సర్వమునందు ఉంటాడు. మరి సర్వమునందు ఉంటే సర్వము యొక్క గుణదోషాలు ఆయనకి రావు రావద్దా అని ప్రశ్న. అంటే చూడవయ్యా, రావు. ఎందుకు రావు? ఆయన ఈశ్వరుడు గనుక. అయితే మరి అసలు ఈశ్వరుడు అనగానేమి? ఉపాధి అసంస్పృష్టత్వం ఈశ్వరత్వం. ఈశ్వరుడు అంటే ఏమిటో తెలుసిన, ఏ ఉపాధులు ఎందున్నప్పటికీ వాటి గుణదోషముల స్పృశింపబడదు, దాన్ని ఈశ్వరుడు అంటారు. కాబట్టి గుణదోషముల ఉపాధుల యొక్క గుణదోషముల చేత స్పృశించబడకపోవడం అనేది ఆ ఉత్తమ పురుషుని యొక్క ప్రధాన లక్షణం. అంచేతనే క్షరపురుషునికి అక్షర పురుషునికి ఉండేటువంటి గుణదోషములు, గుణము స్పృశించదు, దోషము స్పృశించదు. ఇది ఎలాగంటే ఒక హాల్లో సుగంధ పరిమళాలు ఉన్నాయి, ఇంకో హాల్లో చేపల వాసన వేస్తుంది. ఆకాశానికి ఈ సుగంధము అంటదు, ఆ చేపల వాసన అంటదు. ఆకాశమునకు ఇవేమీ స్పృశించవు. అంచేతనే పరమేశ్వరుడు ఆకాశము వంటి వాడు. ఈశ్వరుడు ఆకాశ ధ్యానం చేయాలి. ఆకాశానికి రూపం లేదు కదా, ధ్యానం ఎలా చేయకూడదని మీరు అడగకూడదు. రూపం లేని ఆకాశాన్ని ధ్యానం చేయాలి. మీ స్వరూపం కూడా ఆకాశముగలే రూపము లేనిది అని మీరు తెలుసుకోవాలి. తర్వాత ఈశ్వరుడు కూడా ఆకాశము వంటి వాడు. ఆకాశ ధ్యానం, దహరోంతరాకాశ, లోపల హృదయంలో ఆకాశం ఉంటుంది. తస్మిన్ దాంట్లో విజిజ్ఞాసితవ్య, ఆకాశమునందు ఆ పరమాత్మని ధ్యానం చేయాలి. ఆకాశ ధ్యానం చేయాలి. భగవాన్ బుద్ధుడు ఆకాశమును 1 నెల రోజులు ధ్యానించాడు. ఆయన 1 నెల రోజులు ధ్యానం, ఆకాశ ధ్యానమే, ఆకాశం తప్ప ఇంకేమీ లేదు. ఆకాశాన్ని ధ్యానం చేస్తూ ఉండడం. ఎప్పుడైతే మీరు ఆకాశాన్ని ధ్యానం చేస్తారో మీకు ఈ నామరూప సంస్కారములన్నీ కూడా శిథిలమై మీరు కూడా ఆకాశము వలె నిర్మలముగా ఉండడం మీరు అభ్యాసం అవుతుంది మీకు. కాబట్టి ఆకాశము ఏ విధముగా పరమేశ్వరుని చేత ఉపాధి గుణదోషములచే స్పృశించబడదో, ఆత్మ చైతన్యము కూడా ఉపాధుల యొక్క గుణదోషముల చేత స్పృశించబడదు. అది దాని లక్షణం. నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావ, అది స్వభావ అంటే స్వరూప అని అర్థం. దాని స్వరూపం ఏదో తెలుసిన, నిత్యము అంటే కాలమునకు అతీతమైనది. అంటే కాలము అనేది దాని ఎందు ఉండదు. ఇది సూక్ష్మంగా విచారించి తెలుసుకోవాలి. ఊరికే కాలాన్ని పట్టుకుని వేలాడేవాడు సంసారంలోనే మిగిలిపోతాడు. సంసారం కాలము మింగేస్తుంది. మీరు కాలమును పట్టుకుని వేలాడితే ఆ కాలం మిమ్మల్ని మింగి కూర్చుంటుంది. కాలము మీ స్వరూపంలో లేదు. కాలం ఎప్పుడు వస్తుందో తెలుసిన, మనస్సు వచ్చినప్పుడే కాలం వస్తుంది. మనస్సు లేకపోతే కాలం ఉండదు.
కాలం అనేది మనస్సును బట్టి వస్తుంది, దేశం అనేది దేహాన్ని బట్టి వస్తుంది. ఇక్కడ ఉన్నాను అన్నప్పుడు ఇక్కడ అన్నది దేశ సంస్కారం, అది దేన్ని బట్టి వచ్చింది, దేహాన్ని బట్టి వచ్చింది, దేహాన్ని బట్టి వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు అప్పుడు అది దేన్ని బట్టి వచ్చింది, మనస్సును బట్టి వచ్చింది. ఏది ఏ చైతన్యము ఆకాశము వలె సూక్ష్మము నిర్మలముగా ఉందో మీరేది, ఆ చైతన్యమునందు ఇప్పుడు అనే కాలము ఇక్కడ అనే దేశము ఉండవు. మనస్సు కదలాలి మన, తద్వారా దేశబుద్ధి కాలబుద్ధి వస్తేనే దేశకాలాలు ఉంటాయి. కాబట్టి దేశకాలములు మాయాశ అవిద్యలో అంతర్భాగం, అవి ఆత్మస్వరూపంలో ఉండవు. కాబట్టి ఆత్మస్వరూపము నిత్యము అది మీరు తెలుసుకోవాలి. నేను కాలమునకు అతీతమైనటువంటి చైతన్య స్వరూపులను అని తెలుసుకోవాలి. మీరు అది తెలుసుకోలేదనుకోండి, అప్పుడు జీవితం ఎలా ఉంటుందంటే వెయిటింగ్ ఫర్ డెత్ అన్నట్టుగా ఉంటుంది, వెయిటింగ్ ఫర్ డెత్. సో గులాబీ పువ్వు ఇస్ వెయిటింగ్, అలా కూర్చొని ఉంది అంటే ఎందుకు అలా కూర్చున్నావు అంటే ఐఎమ్ వెయిటింగ్, వెయిటింగ్ ఫర్ వాట్? గులాబీ పువ్వు వెయిటింగ్ ఫర్ వాట్? వెయిటింగ్ ఫర్ వెదరింగ్ అదే, వెళ్ళిపోవడానికి వెయిట్ చేస్తాం. మనిషి బతుకు కూడా అలా ఉంటుంది. కాబట్టి యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ డెత్, డెత్ విల్ హ్యాపన్ టు ది బాడీ, వెదర్ యూ వెయిట్ ఆర్ నాట్ ఇట్ విల్ హ్యాపన్. యూ షుడ్ నో యువర్ స్వరూప విచ్ ఇస్ బియాండ్ టైమ్, నిత్య శుద్ధ. చూడండి, రాగద్వేషములనే కాలుష్యం అంతఃకరణానికి ఉంటుంది, పుణ్య పాపములు అనే కాలు పుణ్యాన్ని కూడా కాలుష్యంలో పడేస్తారు, పుణ్యాన్ని కూడా కాలుష్యంలో పడేస్తారండి. ఇప్పుడు ఒకడు విషప్రాయమైనటువంటి అంటే కల్తీ వస్తువులతో చేసిన తిండి తిన్నాడు, వాడికి ఏమొస్తుంది? రోగం వస్తుంది. ఇంకొకడు శుద్ధమైనటువంటి ఆహారాన్ని మితిగా మితిమీరి తిని కూర్చున్నాడు, వాడికి ఏమొస్తుంది? రోగం వస్తుంది. పుణ్యం ఇలాంటి రోగమును, పాపం అలాంటి రోగము, రెండు రోగమే. కాబట్టి ఊరికే పుణ్యాలు పాపాలని పుణ్య పాపములకు అతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోమంటూ ఉంటే, సో రాగద్వేషములు పుణ్య పాపములు, పుణ్యపాపములకి చాంద్రోగ్యోపనిషత్తులో పాప్మ అని పేరు. పాప్మ, పాప్మ అంటే పుణ్యము పాపము కలిపి, అపహత పాప్మ, ఆత్మస్వరూపంలో రెండూ కూడా ఉండవు. కాబట్టి ఇటువంటి కాలుష్యములన్నిటికీ అతీతముగా శుద్ధ. ఇప్పుడు ఆకాశం ఉందండి, ఆకాశం ఎర్రగా ఉందా నల్లగా ఉందా? ఏమన్నమాట అండి, అది ఎర్రగానూ లేదు నల్లగానూ లేదు. ఆత్మ పుణ్యమా పాపమా? పుణ్యము కాదు పాపము కాదు, దాన్ని శుద్ధ. తర్వాత బుద్ధ. చూడండి, బుద్ధి ఉంది, బుద్ధి బుద్ధ వేరు, బుద్ధి వేరు. బుద్ధి బుద్ధి మనందరికీ ఉంది, బుద్ధుడు ఆయన ఒక్కడే అలాగనమాట. బుద్ధి రెండు రెండు ఆపోజిట్స్ ఉంటాయి, ఒక జంట జ్ఞానము అజ్ఞానము. అంటే మీకు ఇంగ్లీష్ వచ్చావచ్చు జ్ఞానము, రష్యన్ భాష వచ్చున రాదు అజ్ఞానము, రెండు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? బుద్ధి ఎన్ని ఉంటాయి. మరి ఆత్మ ఎన్ని ఉంటుంది? జ్ఞానం ఉంటుందా అజ్ఞానం ఉంటుందా? రెండింటికి అతీతము, జ్ఞాన అజ్ఞానములకు అతీతము ఆత్మ, ఆత్మస్వరూపము. కాబట్టి దాన్ని బుద్ధ అని అంట. అది ఎప్పుడు బుద్ధుడే. బుద్ధుడు పిహెచ్డీ చేయకపోయినా బుద్ధుడే. ఇప్పుడు తన స్వరూపం తెలుసుకున్నాడు, టెన్త్ క్లాస్ డ్రాప్డు, బుద్ధుడే. పెద్ద పండితుడు, తన స్వరూపం తెలుసుకున్నాడు, బుద్ధుడే. పాండిత్యం కాబట్టి గొప్ప బుద్ధుడు, పాండిత్యం లేదు కాబట్టి తక్కువ బుద్ధుడు అవరు. నిత్య బుద్ధ. ముక్త, ముక్త అన్నది బాగా తెలుసుకోవాలి. చూడండి, మీకు బంధము యథార్థంగా లేదు, మీకు యథార్థంగా బంధం లేదు. మీకు బంధం ఎప్పుడు వస్తుంది? మీ దేహము ఇంద్రియములతోటి మమేకమైతే మీకు బంధం వస్తుంది. మీకు యథార్థంగా బంధము లేదు. వాడు నాకు 1,000 రూపాయలు ఇవ్వాలి, బాకీ పడ్డాడు, ఎప్పుడు ఇస్తాడో, వాడు ఇటు నన్ను చూసి అటుతో పోతున్నాడు, కనపడినప్పుడు అడిగితే ఏదో ఒక సాకులు చెప్తున్నాడు, ఇంకొంచెం గట్టిగా రెట్టించి అడిగితే ఇస్తాను కదా నీ డబ్బులు, ఎక్కడికి పోదు, నేను ఊరి ఇంటికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు, అటు వెళ్ళాదా అని కోప్పడుతున్నాడు. ఇదంతా ఏమిటి? ఇదంతా బంధము. దీనికి మీకు మోక్షం ఏదో చెప్పమంటారా? 1,000 రూపాయలు వాడిని ఎట్టు పెట్టుకుని ఇవ్వడం ఇస్తే పుచ్చుకున్నా లేకపోతే లేదు అని దాని గురించి మర్చిపోయి మీ పని మీరు చేసుకుంటున్నారు అనుకోండి, మోక్షము. ఇప్పుడు బంధానికి మోక్షానికి తేడా ఏమిటండి? అంటే
ఆ డబ్బు నాకు ఇవ్వట్లేదు బాబు, ఈ డబ్బు 1000 రూపాయలు 1000 రూపాయలని మీరు తలుచుకుంటే బంధం. దాన్ని పక్కన పెట్టేస్తే, దాన్ని తలవడం మానేస్తే బంధమే. మాని మాని బంధమే ఆయో అని అంటారు హిందీలో. మాని అంటే మానకర్ అంటే తలచి బంధంలో పడ్డాడు. ఇప్పుడు పిల్లవాడు దుఃఖి ఏడుస్తూ ఉంటాడు, ఎందుకురా అంతసేపటి నుంచి అలా ఏడు, ఎంతసేపు ఏడుస్తావురా, అలా తలుచుకుని అలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు ఏమిటి అని, పోయి ఆడుకో విధులకు పోయి ఆడుకో అని చెప్తారా చెప్పరా? చెప్తారు. సో ఒక అమ్మాయి ఏడుస్తోంది, నేను ఎక్కడికో సత్సంగానికో భిక్షకు వెళ్ళారు, వాళ్ళ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు ఏడుస్తోంది. ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగా, మా నాన్న నన్ను కింద సెల్లార్లో పెట్టి తలుపు వేసేసాడు అని మళ్ళీ ఏడుస్తోంది. నేను అడిగాను, ఏమయ్య అలా చేస్తామంటే నేను చూసుకోలేదండి, పొరపాటు అయింది, అమ్మాయి ఎడవకమ్మా అని చెప్పాను. అయినా ఇంకా వినకుండా ఏడుస్తోంది. ఇంతలోకి ఆ చీకటి అండి, అక్కడ ఆ చీకట్లో నన్ను పెట్టి మా నాన్న తలుపు వేసేసాడు. నేను మళ్ళీ ఏడుస్తున్నాను, తలుచుకుని ఏడుస్తాను. ఓదార్చడానికి పాపం వీళ్ళు కష్టపడుతున్నారు. సరే అమ్మా నువ్వు పంచే, నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో, అక్కడ వాళ్ళందరూ పిల్లలు ఆడుతున్నారు ఆడుకో అంటే వెళ్ళింది, ఆడుకోవడం మర్చిపోయింది. బంధము మోక్షం. ఇప్పుడు బంధం అయితే ఆవిడికి తలుచుకుని ఏడుస్తుంటే బంధం, బయటికి పోయి ఆడుకుంటే ఆ తలుపును పక్కన పెట్టేస్తే మోక్షం. కాబట్టి ఆత్మకి బంధము ఉండదు, మోక్షము ఉండదు, ఎప్పుడు ముక్తంగానే ఉంటుంది, నిత్యముక్తము. ఆత్మస్వరూపానికి బంధము ఉండదు, మోక్షము ఉండదు. మరి బంధం ఏమనుకుంటుంది? మనస్సుకు ఉంటుంది. మోక్షం ఏమనుకుంటుంది? మనస్సుకే ఉంటుంది. మనస్సే నేను బుద్ధుడను అనుకుంటుంది, మనస్సే నేను విముక్తుడను అని అనుకుంటుంది. అంచేతనే మోక్షం పొందిన మహాత్ములు వాళ్ళు నేను ఒకప్పుడు బంధింపబడి ఉండి ఇప్పుడు విముక్తుడనైనాను అని అనుకోరు. వాళ్ళు అలా అనిపించదు, అది కాదు వాళ్ళ యొక్క సాక్షాత్కారం, అలా ఉండదు. మరి సాక్షాత్కారం ఎలా ఉంటుందో తెలుసిన, నేను ఎప్పుడూ బంధింపబడి లేను, ఐ వాజ్ నెవర్ బౌండ్ అని సాక్షాత్కారం, అది సాక్షాత్కారం. ఇది ఎలాగంటే ఒకటి నిద్రపోతున్నాడు, కలలో వాడిని జైల్లో పెట్టారు, ఎవరిలో తీసుకెళ్ళి జైల్లో పెడితే, అయ్యో జైల్లో పెట్టేశారు నన్ను, నేను ఈ జైల్లో బంధింపబడి ఉన్నాను అని పాపం కుమిలిపోతూ ఉంటాడు. ఇంతట్లోకి తేలిగి వచ్చింది, ఫ్యాన్ ఆగిపోయింది, కరెంట్ పోయింది, ఒక్క మూతకి తేలిగి వచ్చింది. తేలి వచ్చేప్పటికీ బంధం విముక్తి అయిపోయింది. ఇప్పుడు వాడు ఏమనుకుంటాడు? నేను బంధింపబడ్డాను, ఇప్పుడు విముక్తున్నాను అనుకుంటాడా? అలా అనుకోడు. ఏమిటో ఇలాంటి కాలం వచ్చింది ఏమిటండి, బంధింపబడ్డట్టు నన్ను జైల్లో పెట్టడం, నాకు జైలుకి సంబంధమే లేదు కదా అనుకుంటాడు. అంతే తప్ప నన్ను జైల్లో పెట్టారు, ఇప్పుడు విడుదల చేశారనుకుంటాడా అనుకోడు. ఆత్మ నిత్యముక్తము, నిత్యముక్త స్వభావ, దానికే ఉత్తమ పురుషుడు అని పేరు. ఏమిటిది? ఇదంతా కూడా ఆత్మయే. అటువంటి ఆత్మ ఉత్తమ పురుష. ఉత్తమ అంటే ఉత్, ఉత్తర, ఉత్తమ, ఉత్, ఉత్తర, ఉత్, క్షర. ఎంత గొప్పగా, ఎంత బాగుందో దేహం, ఎర్రగా బుర్రగా మంచి యవ్వనంతో బలంగా, ఎంత బాగుందో ఉత్. కానీ దీనికంటే బాగున్నది మనస్సు, ఆ విద్య, వాసనలు, సంస్కారములు దేహము కంటే ఇంకా బాగుంటాయి. ఉత్తర వాటికంటే గొప్పది, వాటి చేత స్పృశించబడని ఆత్మ చైతన్యము ఉత్తమ. అన్నీ ఒకటే ఉంటాయండి, ఇటు ఉత్తర ఉత్తమ. హిరణ్యకశిపుడు ఎక్కడ ఉంటాడు? మీలోనే ఉంటాడండి. బంగారం మీద ప్రేమ ఉంటే అదే హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. ఎప్పుడు మీ దృష్టి బంగారం మీద ఉందనుకోండి, ఎవర్రా మళ్ళీ నెల అక్షయ తృతీయ వస్తుంది, ఓ 10 తులాలు బంగారం అయినా కొనుక్కోవాలి, అక్షయ తృతీయ బంగారం, అక్షయ తృతీయ బంగారం, అక్షయ తృతీయ బంగారం అన్నారంటే ఆ బంగారం షాపుల వాళ్ళు, వీళ్ళు అందరూ, వీళ్ళందరూ హిరణ్యాక్షులు తప్ప మరొకటి కాదు. వీళ్ళ కోసం ఇప్పుడు ఒక అవతారమే రావాలి ఈ హిరణ్యాక్షుల కోసం. కాబట్టి ఉత్తు హిరణ్యాక్షుడు ఎక్కడో ఉండడు, మీలోనే ఉంటాడు. హిరణ్యకశిపుడు ఎక్కడో ఉండడు. వీళ్ళు నారదుడు వచ్చారు ఒకసారి హిరణ్యకశిపుడిని కలిసిపోదామని వచ్చాడు. కలిసిపోదామని వస్తే హిరణ్యకశిపుడు పీకల దాకా తాగేసి మత్తుగా ఉండి ఏమయ్యా అంటే ఏదో మాట్లాడాడు. మోహన్ వచ్చే వీడు, వీడు హీ ది లీడర్ ఆఫ్ ది సొసైటీ,
హ్యాస్ టు ప్రొవైడ్ లీడర్షిప్ టు ది కంట్రీ. వీడు ఇలా తాగుబోతాయి కూర్చున్నాడేమిటి అని నారదుడు ముక్కు మీద వేసుకుంటాడు. వాడు హిరణ్యకశిపుడు, భోగప్రధానుడు హిరణ్యకశిపుడు, డబ్బే పావనం అనుకున్నవాడు హిరణ్యాక్షుడు. ఇప్పుడు చెప్పండి, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడో పాతాళలోకంలో ఉంటారా? మన మధ్యనే ఉంటారు, మనలోనే ఉంటారు. ఈ డబ్బు పావనము కాదు అని మీరు తెలుసుకున్నారనుకోండి, హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు ఇద్దరూ కూడా జ్ఞానము చేత వధింపబడినారు. అంతా ఇక్కడే ఉంటుంది. ఇది ఉత్తర ఉత్తమ ఉత్తమ పురుషస్వన్య. ఇప్పుడు పరమాత్మ, పరమాత్మ అంటే ఏమిటో కృష్ణ? దేవుడు. ఒక ఆయన చెప్పారు, దేవుడు అనేవాడు నీకంటే బయట ఉండడయా, నీ లోపలే ఉంటాడు. జీవుడు దేవుడు, నేను నా దైవము, నేను నా దైవము, నేను నా దైవము అని మీరు అలాగ భావన, ధ్యానము, ఆ అసంగత, ఈ సంస్కారాలన్నింటినీ అలవరుచుకుంటూ అలవరుచుకుంటూ ఆ యథార్థమైన శరణాగతి విభక్తి చేసినప్పుడు ఆ నేను జారిపోయి దైవం మిగులుతుంది. కాబట్టి ఈ దైవం ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడ నేనున్నాడో అక్కడే ఉన్నాడు. కాబట్టి ఆ నేను కలిసిపోతే అంటే ఏమైంది? నేనే వికసించి 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 దైవం అవుతుంది. మీరు గమనించారో లేదో, ఒకడు అన్నాడు, నేను నా దేహము అంటే నేను విని ఆశ్చర్యపోయాను. ఒకళ్ళు చెప్పారు, ఒకళ్ళు ఇలా చెప్పారు, మహాత్ములు ఇలాంటివి చెప్తారు. మహాత్ములు పురాణాలు చెప్పేటట్టే చెప్తారని మీరు అనుకోద్దు. ఒక మహాత్ముడు చెప్పాడు, దేవుడు అంటే వేరే ఏమి ఉండడయ్యా, ఆ జీవుడే వికసించి దేవుడు అవుతాడు అని చెప్పాడు. జీవుడే వికసిస్తే దేవుడు అవుతాడు, దేవుడు కుదించుకుపోతే జీవుడు అవుతాడు. మీకు దేవుడు అంటే ఒకటి చెప్తాడు, నేను, నేనుతో మొదలుపెట్టండి, అహం బ్రహ్మాస్మి కదా, నేనుతో మొదలుపెట్టండి. వెరీ ప్రాక్టికల్ ఫిలాసఫీ ఇది. నేను, నేనంటే ఏమిటి? ఇదిగో నా కడుపు, నా మంచం, నా కుంచం, నా ఇల్లు, నా డబ్బు, నేను. వీడు ఉన్నాడు ఒంటి, ఒంటిగాడు, ఎవరికి పెట్టడు. రెండు పళ్ళు ఉంటే రెండు తనే పెట్టేసుకుంటాడు, ఎవరికి పెట్టడు, పిల్లికి కూడా బిచ్చం పెట్టడు. నేను, నా డబ్బు నాది, ఊళ్ళో మందు కోసం ఇవన్నీ నేను. ఒక ఆయన కుళాయి పెట్టుకున్నాడు, కుళాయి అంటే మున్సిపల్ కుళాయి, భారతదేశంలో ఇలాగే ఉంటుంది, మున్సిపల్ కుళాయి పెట్టుకున్నాడు. ఈయనకి మూడు బిందెలు నీళ్ళు సరిపడుతుంది, మూడు బిందెలు పట్టేసుకుని లోపల పెట్టేసుకున్నాడు. ఎవరు అడిగారు, ఎవరిని కుళాయిలో నీళ్ళు పట్టుకుంటాం, ఇంకా వస్తున్నాయి కదా, మీరు పట్టుకోవడం అయిపోయింది కదా, మేము పట్టుకుంటామని అడిగింది ఒక అమ్మ. ఎక్కడికో దూరం నుంచి మోసుకోవడానికి మీకు దగ్గరగా కుళాయి మంది కోసం పెట్టలేదు, నా కోసం పెట్టుకున్నానని చెప్పాడు ఆయన. గేటు కలిపేసి కూర్చున్నాడు. నేను, వీడు ఈ ఒంటెత్తు మనిషికి వీడు అమ్మాయిని చూశాడు, ఆమెను ప్రేమించాడు. ప్రేమించి ఆమె దగ్గరికి వెళ్ళి, నేను సంపన్నుడను, డబ్బు అది ఉన్నవాడిని, యువకుడను, యువనంలో కూడా ఉన్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. చెప్తే ఆవిడికి నచ్చాడు, వీడు ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అన్నీ కూడా నేను, ఆమె, ఆమె, నేను, నేను, ఆమె, ఆమె, నేను. ఇప్పుడు ఇంతకుముందు కంటే కొంత నయం కదా. ఇంతకుముందు రెండు పళ్ళు ఉంటే రెండు పళ్ళు తనే తినేసేవాడు, ఇప్పుడు ఒక పండు తను తిని కాదు, ఒక పండు రెండు చూపించి ఆవిడికి, ఆవిడికి నచ్చిన పండు ఆవిడికి ఇచ్చి మిగిలిన పండు ఇప్పుడు విడుతుంటాడు. అబ్బా ఎంత వివేకంలో పడ్డాడో చూడండి. ఎక్స్పాన్షన్ వచ్చిందా ఇప్పుడు? ఎక్స్పాండ్, నేనున్నది ఎక్స్పాండ్ అయింది కదా. వీడికి ఇద్దరు పిల్లలు పుట్టారు, ఇప్పుడు నలుగురితో నేను ఇంకా ఎక్స్పాండ్ అయ్యాను. వీడిని, వీడు ఒక కులానికి చెందినవాడు, ఓ కులం, ఏదో నాయరో లేకపోతే ముదలయ్యారో ఏదో కులానికి చెందినవాడు. ఆ కుల సంఘం వాళ్ళు ఒకసారి వీడిని మోసుకు, డబ్బున్నవాడు కదా, వీడిని మోసుకుపోయి స్టేజ్ మీద కూర్చోబెట్టి, మన కుల సంఘానికి నువ్వు జాయింట్ సెక్రటరీ అన్నారు. అంటే ఆ కులం అనేటువంటి అభిమానంతో తలకాయ ఊపాడు. స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళు కొంత ప్రైజ్ అది ఇచ్చేసేపటికి తలకాయ ఊపాయో కొంత డొనేషన్ అది ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆ కుల సంఘంలో పనిచేసి ఆ కుల భావన బాగా వంటబట్టింది. నెక్స్ట్ ఇయర్ కుల సంఘానికి అధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు వాడి దృష్టి ఎలా ఉంటుందంటే, ఆ కులం వాళ్ళందరూ తన యొక్క స్వరూపమే అన్నట్టుగా ఎక్స్పాండ్ అయింది. ఎక్స్పాండ్ అయింది కదా. హి హాజ్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఫలానా కులం అసోసియేషన్. ఎక్స్పాండ్ అయింది. ఇప్పుడు నా ఇల్లు నేను అని కాకుండా మా కులం వాళ్ళందరూ కూడా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా,
మనకి మీకు అటు కాకినాడ వైపు కనబడితే కనపడతారు ఓ కులం ఆయన కనపడతారు, అటు హర్యానా వైపు వెళ్తే ఇంకో కులం ఆయన కనపడతారు, అటు గుజరాత్ వైపు వెళ్తే ఇంకో కులం ఆయన కనపడతారు. వీళ్ళందరూ యాజిటేషన్స్ చేస్తూ ఉన్నారు, మీరు గమనించారో లేదో. వాళ్ళ యాజిటేషన్స్ వాళ్ళ ఉద్యోగం కోసం చేసుకోవట్లేదు, ఆ కులం వాళ్ళందరి కోసం చేస్తున్నారు. ఎక్స్పాన్షన్ అవసరమైతే జైల్లో కూర్చుంటారు, వెళ్ళి తిండి బానేస్తారు, ఆమరణం మీద అని అంటారు, ఈ లోపలనే భోజనోది చేస్తారు అలా అంటారు. భారతదేశంలో సత్యం మీద ఆదరణ లేదు సమాజంలో, సమాజంలో సత్యం మీద ఆదరణ లేదు, అసత్యం మీద ఆదరణ. వాడు ఏమంటాడంటే, వాడు పత్రికా విలేఖరులతో చెప్తుంటే విని నేను కుర్చీలో నుంచి కింద పడ్డంత పని అయింది నాకు. అదేమిటంటే, ఏమంటే మీరు నిరాహార దీక్ష చేస్తారంటే రేపు పొద్దున్న నుంచి మొదలు పెడుతున్నాను ఆమరణ నిరాహార దీక్ష అని చెప్తాడు. అహో అలాగా ఎన్ని రోజులు చేస్తారని అంటే మూడు రోజులు చేస్తానని చెప్తాడు. వీడు మూడు రోజులు చేస్తానని చెప్పి మళ్ళీ దానికి ఆమరణ నిరాహార దీక్ష అంటాడు. ఎక్కడ సత్యం మీద ఆదరం ఉండదు, అంటే అసత్యమే. సో మొత్తానికి వీడు ఎక్స్పాండ్ అయ్యాడు, కులం మీద ఎక్స్పాండ్ అయ్యాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు భారతదేశము ఈజ్ ఎ నేషనలిస్ట్, ఎనీబడీ హూ ఇండియన్ ఈజ్ ఎ మైసెల్ అనే ఎక్స్పాన్షన్. ఇంకొకడు ఉన్నాడు, వసుధైవ కుటుంబకం. మహాత్ములు ఎలా ఉంటారంటే, వీడు నావాడు వీడు పరాయి వాడు అనే దృష్టి ఉండదు వాళ్ళకి, మొత్తం మానవాళ్ళే అంతా కూడా నావాళ్ళే అని ఎక్స్పాండ్ అయ్యాడు. ఇంకొకడు ఉన్నాడు, సకల ప్రాణికోటి నా స్వరూపమే, నేను ఏదో సకల ప్రాణులు అది ఏ. ఇంకొకడు ఉన్నాడు, ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ మై సెల్ఫ్ అని అహం బ్రహ్మాస్మి అంటారు. వాడు దేవుడు, అది దేవుడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఈ దేవుడు? అహం నుంచి వచ్చాడు. వాడు దేవుడు, అహం నుంచి వచ్చాడు. అహంగా ఉన్నప్పుడు కూడా వాడు దేవుడే, కానీ ఒదిగిపోయి దేవుడు యొక్క దైవత్వాన్ని కోల్పోయి ఉన్నాడు. వాడు ఎక్స్పాండ్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యి దేవుడు అయ్యాడు. కాబట్టి దేవుడు అనేవాడు మీకంటే బయట ఉండడు, మీరే దేవుడుగా మీరే ఎదుగుతారు. యు ఎక్స్పాండ్ ఇంటూ డివినిటీ, అంతే తప్ప దేవుడు మీకంటే బయట ఉండడు. నేను వివేకానంద ఒక ప్రశ్న అడిగాడు, మరి అయితే బయట పెట్టి పూజారి చేస్తున్నారు కదా, అంటే అన్కాన్షియస్లీ అన్నోయింగ్లీ మీ స్వరూపాన్ని మీరు బయట పెట్టి పూజిస్తున్నారు, మీరు ఎక్స్పాండ్ అవ్వడం మీకు ఇష్టం లేదు, అంత ఎక్స్పాండ్ అవ్వడానికి కంగారు లేదు ఇష్టమూ లేదు, కాబట్టి ఆ ఎక్స్పాండెడ్ తత్వాన్ని బయట పెట్టి పూజిస్తున్నారు. తను ఎక్స్పాండ్ అవ్వకుండా సంకుచితంగా ఉండి, దీన్ని గౌణభక్తి అంటారు, తను సంకుచితంగా ఉండి దేవుణ్ణి బయటపెట్టి. దేవుడు అంటే ఏమిటండి, సర్వజ్ఞానము గలవాడు. పునాది నువ్వే కదా, నేను కాదు, నేను అల్పజ్ఞానము గలవాడిని. తను చిన్నదిగా పెట్టుకుని దేవుణ్ణి పెద్దది చేసి, ఆ పెద్దదైన దేవుడు తనే అయ్యింది కూడా, తను వెంటనే దేవుడు అవ్వటానికి మనస్సు ఇష్టపడక అజ్ఞానం యొక్క ప్రభావం చేత దేవుణ్ణి బయటపెట్టి పూజ చేస్తున్నాడు అని స్వామి వివేకానంద చెప్పాడు. వేదాంత క్లాస్ అంటే ఇలాగే ఉంటుంది, ఇక్కడ ఏదైనా పురాణ కాలక్షేపం ఉంటుంది అనుకుంటున్నారా ఏమే. కాబట్టి పరమాత్మ, పరమాత్మ అంటే ఏమిటో తెలుసునండి, ఆత్మన పరమం స్వరూపం. పరమాత్మ ఆత్మ యొక్క ఎక్స్పాండెడ్ స్వరూపం ఏది కలదో అదియే పరమాత్మ. బిందువే సింధువు, బిందువే ఎక్స్పాండ్ అయి సింధువైనది. సింధువు బిందువే సింధువు అండి, బిందువు వర్షపు బిందువు, అదే సింధువైనది. సింధువే బిందువైనది, బిందువులన్నీ కలిసి నదులయ్యి సముద్రమైంది. సముద్రం నుంచి నీరు ఆవిరి అయి మేఘం రూపంగా వర్షించి బిందువు వచ్చింది. బిందువే ఎక్స్పాండ్ అయితే సింధువు, సింధువు కుదించుకుంటే బిందువు. కాబట్టి ఆత్మన పరమం స్వరూపం పరమాత్మ. ఈ పరమ అన్నది పరమమిత్ర, పరమ మధుర. పరమ మధుర అంటే, మధుర అంటే ఏమిటి, తీయనిది. పరమ మధుర అంటే ఆ తీయదనమే ఒక అతిశయ స్థితికి చేరినప్పుడు పరమ మధుర అంటారు. మిత్ర అంటే మిత్రుడు, పరమమిత్రుడు అంటే ఆ ప్రేమ, ఆ మైత్రియే ఒక సర్వాతిశయ స్థితికి చేరుకుంటే దాన్ని పరమమిత్ర అంటారు. అలాగే ఆత్మ అంటే తాను, తానే
ఆ సర్వాత్మభావానికి చేరుకుంటే పరమాత్మ అవుతాడు. అంతేగాని మధురము ఇక్కడ పరమ మధురం పక్కుల్లోనూ ఉండవు. మధురము ఉన్నతోటే పరమ మధురము, ఆత్మయందే పరమాత్మ. పరమాత్మ అంటే ఏమిటి అంటే చూడండి, క్షర అక్షర విలక్షణత్వమే పరమత్వము. ఇప్పుడు ఆత్మ ఉంది, ఈ ఆత్మని మీరు క్షర అక్షర మూలతో కట్టి పారేశారనుకోండి, అది జీవుడు. ఈ ఆత్మని క్షర అక్షర విలక్షణంగా తెలుసుకున్నారనుకోండి, అదే పరమాత్మ. కాబట్టి పరమాత్మ అనేది ఆత్మ నుండి పరమాత్మ ఆవిర్భవిస్తుంది తప్ప ఆత్మ కానిది పరమాత్మ కాదు. ఆత్మ భిన్నము పరమాత్మ కాదు, ఆత్మ భిన్నము అనాత్మ అవుతుంది, పరమాత్మ అవుదు. జీవుడి కంటే భిన్నంగా ఉన్నవాడు అనాత్మ జడమవుతాడు తప్ప దేవుడే అవుతాడండి. జీవుడు ఉండే దేవుడు ఉంటాడు, తెలుసుకుంటే జీవుడే దేవుడు. వడ్లగింగ ఉండే బియ్యపు గింగ ఉంటుంది, అంతేగాని వడ్లగింగ ఎక్కడానో బియ్యపు గింగ ఇంకో ఊళ్ళో వైకుంఠంలో ఉండదు. కాబట్టి పరమత్వం అంటే ఏమిటి? కోశ విలక్షణత్వం, లేకపోతే క్షర అక్షర విలక్షణత్వం అని చెప్పారు కదా. క్షరాక్షర ఉపాధ్యయ దోష అసంస్పృష్టత్వమునకే పరమాత్మము అని పేరు. అంచేతనే శ్రీకృష్ణుడేమన్నాడు, పరమాత్మేకి చాప్యుక్త దేహేస్మిన్ పురుష పరహ అని ఒక చోట కూడా చెప్పుకున్నాడు. ఇదే దేహంలో ఉంటాడయ్యా, ఎవడు పురుషుడు? పురుషుడు అంటే నేనా? ఈ పుట్టాను ఫలానా పుట్టాను, డప్పుడే 70 ఏళ్ళు వచ్చాయి, ఇదే పురుషుడు? అబ్బాయి ఈ పురుషుడు, పురుషుడు అంటే అది కాదురా బాబు, అది క్షరాక్షరములు. పరహ పురుష, క్షరాక్షరములకు అతీతమైనటువంటి ఈ ఆత్మ చైతన్యము గలదో. ముందు ఈ అపర రూపమును నెగేట్ చేయాలి. దేహము అపర, నెగేటెడ్, అంతఃకరణము అపర, నెగేటెడ్ అప్పుడు పరము నిగ్గుదేలుతుంది. ఆ పరమే క్షర అక్షర అసంస్పృష్టమైనటువంటి పరమే పరమాత్మ. అంచేతనే దేహేస్మిన్ పురుష పర, ఈ దేహమునందు ఆ పరమాత్మ గాలాడు. అద్వైత వేదాంతం యొక్క స్థాయి అది అంతరిక్షం ద్విలోకంలో ఉంటుంది. అద్వైత వేదాంతం ద్వైతాలన్నీ కూడా గతుకుల రోడ్డు మీద పంచర్ పడ్డ సైకిళ్ళు తొక్కుతున్నట్టుగా ఉంటాయి ద్వైతాలు. దీనికి దానికి పోలిక ఎక్కడ కుదురుతుంది? ద్వైతంలో పూర్వపక్షం వేస్తే అద్వైత సిద్ధాంతాన్ని టచ్ కూడా అవ్వదు. ద్వైతం మీద మీరు ద్వైతం నుంచి పూర్వపక్షం అంటే ఇక్కడ నిలబడి ద్విలోకం మీదకి రాయి చేసినట్టు, టచ్ కూడా అవ్వదు. అయినా కూడా మేము ఏం చేస్తామంటే కరుణతో పూర్వపక్షాలకి సమాధానం చెప్తూ ఉంటాం. కరుణతో అంతేగాని అద్వైతానికి ఏదో భంగం వచ్చిందని పూర్వపక్షం చెప్పి సమాధానం చెప్పి నిలబెట్టడం కోసం కాదు. పోలే ఎప్పటికైనా తెలుసుకుంటాడేమో, కొన్ని వీడి తెలుసుకోకపోయినా న్యూట్రల్గా ఉన్నవాడు ఏమైనా తెలుసుకుంటాడేమో అని దయతో సమాధానం చెప్పడం తప్ప అద్వైతం యొక్క స్థాయి అక్కడ. ఈ ద్వైత ద్వైత థియాలజీస్ యొక్క వేలం దగ్గరికి దీనికి ఎక్కడా కూడా పోలిక అనేది లేదు. ఈరోజు కొంచెం ఆవేశం లేదో చెప్పాను, ఏమనుకోకండి. అది పరమాత్మ. చిన్నపిల్లవాడు మట్టిలో ఆడుకుంటున్నాడు, అప్పుడు తల్లి తీసుకువెళ్ళి వాడిని స్నానం, వాడు ఏడుస్తాడు, స్నానం చేయాలంటే మానేసి ఏడుస్తాడు. ఏడుస్తున్నా కూడా వినిపించుకోకుండా జబ్బ పట్టుకుని లోపల ఆక్కెళ్ళి వాడిని ఎత్తికి నీళ్లు పోస్తుంది. ముందు ఓ చెంబు నీళ్లు పోసి ఆ చొక్కాను ఆ నిక్కరు ఉప్పు పారేసి వాడి ఒంటికి సబ్బు పెట్టి స్నానం చేయిస్తుంది. అలాగే వీడు సంసారి అజ్ఞాని, సుఖిని దుఃఖిని, పుట్టాను గుట్టుతాను అని ఏడుస్తూ ఎప్పుడూ ఏడిపోయాయి. సంసారి అనగా ఎవడు? నిత్య ఏడుపు. ఎండలు కాస్తే ఏడుపు, వర్షాలు కురిస్తే ఏడుపు, చలి వేస్తే ఏడుపు, డబ్బు ఉన్నవాడు ఏడుపు, డబ్బు లేనివాడు ఏడుపు, మధ్యతరగతి వాడు ఏడుపు, లోవర్ మిడిల్ క్లాస్ వాడు ఏడుపు, అప్పర్ మిడిల్ క్లాస్ వాడు ఏడుపు, గవర్నమెంట్ ఉద్యోగుడు ఏడుపు, ప్రైవేట్ ఉద్యోగుడు ఏడుపు, ఉద్యోగం లేనివాడు ఏడుపు. సంసారం అంటే నిత్య ఏడుపు, అది సంసారం యొక్క లక్షణం. వాడు ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు భగవద్గీత గీతామాత కదా, గీతామాత అంబత్వానుసంధాని అని అన్నారు కదా. ఈ గీతామాత ఏం చేస్తుందంటే వీడు జబ్బ పట్టుకుంటుంది. ఏడుస్తున్నవాడు సంసారంలో వెళ్ళడం ఎందుకు చెప్పండి? ఏడుస్తూ సంసారంలోకి వెళ్ళి సంసారంలోకి బలాత్కారంగా లాగితే కానీ రాడు. జబ్బు పట్టుకుని తీసుకెళ్ళి స్క్రబ్ చేసి, చూడరా దేహం నువ్వు కాదురా, వెరిమోహం, యూఆర్ వెయిటింగ్ ఫర్ డెత్, యూఆర్ నాట్ ది బాడీ, యూఆర్ నాట్ ది మైండ్, బీ లెర్న్ టు బీ ఎ విట్నెస్ టు ది మైండ్.
మనస్సుకి విట్నెస్గా ఉండడం అభ్యాసం చేయి. మనస్సు కూడా తన చంచలత తగ్గి కొంత శాంతంగా తయారవుతుంది అని వీడిని సబ్బు పెట్టి ఉతికి సో మాలిన్యాన్ని కడిగేస్తుంది. ఏం మాలిన్యం? మమ 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 అంటూ ఉంటాడు. మమ అనే మాట దురదృష్టం ఏమిటంటే కామ్యకర్మలన్నిటి ఎందు గట్టిగా వినపడుతుంది. మన వాళ్ళు ఈ కర్మ కామ్యకర్మలని ఏ స్థితికి పట్టుకొచ్చారంటే వీళ్ళు మమ అనుకోమంటారు. వీళ్ళు మమ అనుకో, అరే నా మమ అనుకో ఒకసారి, నేను ఎక్కడైనా మమ అన్నవాడి ఒకసారి నా మమ అనవయ్యా, నా మమ అని చూడు. మమేతి ద్యక్షరో మృత్యు, నమ్మమేతి అమృతం, మహాభారతం శాంతి పర్వం. కనుక నమమ అని చూడు, వాడిని పట్టుకుని మమ అనేది వీడు స్క్రబ్ చేస్తుంది. శృతి మాత, గీతామాత స్క్రబ్.